గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. దగాపట్న దేవుడు భార్య అనే ఈ సినిమా గురించి చర్చించుకోవడానికి ముందు రాహుల్ సాంకృత్యన్ అనే ఒక దర్శకుడి గురించి అతనికి ఒక చిన్న సలహా. ఆయన ఈ మధ్య శ్యామ్ సింగరాయ్ అనే ఒక సినిమా ఒకటి తీశారు. దానిలో సంక్షిప్తంగా కథ ఏంటంటే, భారతీయ హిందూ సాంప్రదాయంలో ఈ దేవదాసి జోగిని సాంప్రదాయం ఉంది. వాళ్ళు దేవుడి దగ్గరే ఉండి దేవుడి ముసుగులో ఎంతోమంది ఈ స్త్రీలని లైంగికంగా వేధిస్తూ ఉంటారు. ఈ దురాచారాన్ని హిందువులు ఎవరు ఆపలేదు. ఈ హీరో గారేమో నాస్తిక చక్రవర్తి. ఆయన ఉన్నటువంటి అమ్మాయిని చూసి హీరోయిన్ని ప్రేమించి ఈ అమ్మాయిని అక్కడ నుంచి ఉద్ధరించి ఆ కాళి ఆలయంలో బ్రాహ్మణుడు ఈ అమ్మాయిని ఏమీ చేయకుండా కాపాడి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మిగిలిన దేవదాసు స్త్రీలందరికీ తన పుస్తకాల ద్వారా సాహిత్యం ద్వారా విముక్తి కలిగించడానికి పోరాడి తర్వాత హత్యకు గురై చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరలా ఏం జరుగుతుందంటే, పునర్జన్మ సిద్ధాంతం ఇక్కడ వస్తుంది. మరలా ఆయన ఇంకొక జన్మలో వచ్చి పాత జన్మలో ఇతని భార్య ప్రియురాలు ఎవరైతే హీరోయిన్ ఉందో ఆమెను కలుసుకోవడంలో కథ ముగుస్తుంది. ఇక్కడ ఈ దర్శకుడు గురించి ఒకసారి నేను ఇందులో మాట్లాడుతూ ఉంటే విన్నాను, ఇతను హిందువులలో పుట్టినా కూడా నాస్తికురట. వీరు వీరి ఫ్యామిలీలు మొత్తం అంతా కూడా మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాలను బాగా వంటపట్టించుకొని వీళ్ళు నాస్తిక వాదంలోకి వెళ్ళిపోయారు. బాగానే ఉంది ఇంతటితోటి. మీరు నాస్తిక వాదంలోకి వెళ్ళిపోయారు కదండి, మీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం తాలూకా ఏదైనా గొప్ప విషయం ఉంటే అది చెప్పుకోండి, సినిమాను తీసుకోండి, ఎర్రజెండాలు పెట్టుకొని, మాకేం అభ్యంతరం లేదు. మీకు వద్దు అనుకునే హిందూ సాంప్రదాయం గురించి, దాంట్లో ఎక్కడో మూఢాచారాలు ఉన్నాయి, ఈ సాంప్రదాయం అంతా ఇంతే, నాస్తికులు వచ్చి ఈ సాంప్రదాయంలో ఉన్న డొల్లతనాన్ని బయటకు పెట్టి సాంప్రదాయం వలన నాశనం అయిపోయిన ఆడపిల్లని అందరూ నాస్తికులే కాపాడుతున్నారు అన్నట్లుగా మిమ్మల్ని సినిమాలు ఎవరు తిమ్మన్నారండి. సరే, ఈ మూఢాచారాలు ఇవన్నీ కూడా కేవలం హిందూ ధర్మ గ్రంథాల్లోనే ఉన్నాయా? మీ నల్లట పుస్తకాలు, పచ్చట పుస్తకాలు, ముస్లింల ధార్మిక గ్రంథాలు, క్రైస్తవుల ధార్మిక గ్రంథాలలో మీకేమీ ఇలాంటివి కనిపించట్లేదా? వాటి గురించి సినిమా తీసే దమ్ము మీకుందా? మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే వాటి గురించి కూడా సినిమాలు తీయండి. ప్రేక్షకులు చూస్తారు, ఆదరిస్తారు, మీరు కూడా చక్కగా సంపాదించుకోవచ్చు. ఎంత కాలం అని ఇలాగా హిందూ ధర్మ శాస్త్రాల మీద పడి వాటిలో ఏవో మూఢాచారాలు ఉన్నాయని వాటిని కమ్యూనిస్ట్ సిద్ధాంతాలో లేదంటే నాస్తికులో వచ్చి ఉద్ధరిస్తున్నట్లుగా సినిమాలు తీసి చూపిస్తారు. దయచేసి ఇలాంటి పని మీరు ఆపండి. మీరు చూపించాలనుకుంటే వేరే గ్రంథాల్లో కూడా చాలా ఉన్నాయి, అవి చూపించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈరోజు మీరు చేసిన పని ఎంతో వెళ్ళిందంటే, తాను చెడ్డకోతి మనమెంతా చెడగొట్టిందని సామెత ఒకటి ఉంది. మీరు ఈ దేవదాసు శ్రేణి నాస్తికులు ఉద్ధరించారన్నట్టుగా ఒక సినిమా తీస్తే ఈరోజు ఇంకొకటి బయలుదేరి ఈ దేవదాసు శ్రేణి కంటిన్యూషన్గా పార్ట్ 2 సినిమా తీసి చూపిస్తున్నాడు. ఇప్పుడు దాని గురించి మేము చర్చించుకోబోతున్నాం. దయచేసి ఇక ఇలా హిందువుల మీద పడి, వాళ్ళ పుస్తకాల మీద పడి, దాంట్లో ఈ మూఢాచారాలన్నీ ఉన్నాయట్టుగా మీరు దయచేసి సినిమాలో చూపించుకోమనుకోండి. గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. దగాపడ్డ దేవుని భార్య అనే ఒక గొప్ప క్లాసికల్ మూవీ కళాఖండం ఒకటి ఈ మధ్య యూట్యూబ్లో రిలీజ్ అయిందండి. హిందువులు చాలా దారుణంగా అజ్ఞానాంధకారంలో మునిగిపోతూ ఉంటుంటే, పాప వీళ్ళకి నాగరికత తెలియదు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి దేవుడెవరో తెలియదు, వీళ్ళకి సత్యం ఏంటో తెలియదు, వీళ్ళ మత గ్రంథాలన్నీ వీళ్ళకి చెడునే బోధిస్తున్నాయి అని పాపం హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక పాస్టరుకి ఆయన ఈ చిత్రరాజ్యాన్ని తీసి యూట్యూబ్లో రిలీజ్ చేసి మనకు అందించారు. ఇప్పుడు ఆ సినిమాలో ఏముందో ఒకసారి చూద్దాము. ఈ సినిమా దేవదాసీ వ్యవస్థ గురించి తీసిన సినిమా. ముందసలు ఈ సినిమా ఏంటో చూసి ఆ తర్వాత ఈ దేవదాసీ వ్యవస్థ ఎలా ఏర్పడింది, ఏం జరిగిందో తర్వాత వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ సినిమా మొదటి సీన్లోనే ఒక పూరి గుడిసె, దానిలో ఒక మహిళ తన కూతురుని పెట్టుకొని నివసిస్తూ ఉంది. ఈ పూరి గుడిసెలోకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఇద్దరు మగవాళ్ళు వెళ్తారు, వెంటనే బయటకు వచ్చేస్తారు. వాళ్ళ వెనక ఈమె కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పూజారి ఆ గుడిసెలోకి వెళ్ళడానికి వస్తున్నాడు. ఆ పూజారిని ఎలా చూపిస్తాడో చూడండి. అడుగులు అడిగేసుకుంటూ మొహం మీద పెద్ద నిలువ బెట్టు కూడా పెట్టుకొని, మెడలో ఏవో పుసలేసుకొని, జంధ్యమేమో షర్టు పైన వేసుకొని, అంటే చూసే వాళ్ళకి ఇతడు పూజారి, ఇతడు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు, వీరు చూడండి వీడు ఎక్కడికి వెళ్తున్నాడో అని జనాలకు అర్థం అవడం కోసం. ఈ జంధ్యం లోపల ఉందనుకోండి జనాలకు అర్థం కాదు కదా, అందుకని వీడి తెలివి జంధ్యము షర్టు పైన వేసి చూపిస్తున్నాడు బ్యాక్ సైడ్ నుండి. సరే, ఈ పూజారి కూడా లోపలికి వెళ్ళాడు, వెంటనే బయటకు వచ్చేసాడు. వెనక ఈమె కూడా వచ్చేసింది. ఈ పిల్లేమో మా నాన్న నువ్వేనా అంటే సరే నెట్టేసేసి ఆయన దారిన వెళ్ళిపోయాడు. వెనక ఈవిడ కూడా వచ్చేసింది. పాపం ఇక్కడే నీవు మంచి సీన్ ఒకటి మిస్ అయ్యావు పాస్టరు. ముగ్గురు వెళ్ళారు, తకడక తలపేసుకున్నారు, ఆ ముగ్గురు మరలా బయటకు వచ్చేసారు. మూడు సార్లు ఈమె బయటకు వచ్చేసింది. ఇక్కడ నీ ఉద్దేశం ఏంటి, ఏం చూపించాలనుకున్నావు నువ్వు,
ఈ ముగ్గురు లోపలికి వెళ్ళింది ఆమెతోటి వ్యభిచారం చేయడానికి అని కదా నీ ఉద్దేశం. నీకు తెలియదేమో ఎలా చూపించాలో ఆ సీను. బొట్టలాగే పెట్టిన బొట్టు పెట్టినట్టే ఉంది, వేసుకున్న చీర వేసుకున్నట్టే ఉంది. తల మీద ఈస్ట్మన్ సినిమాలో వాణిశ్రీలాగా చెవి పక్కనే ఒక గులాబీ పువ్వు పెట్టుకుంది. దాన్ని రేకైనా నలగలేదు, రాలేదు. నువ్వు ఎలా చూపిస్తే ఎలాగా? ఇప్పుడు నీ సినిమా క్రిస్టియన్స్ హిందువులు చాలా మందిలో మరి కుర్రాలు చూస్తారు కదా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదా? కాస్త దాన్ని రొమాంటిక్గా చూపించాలి నువ్వు. రొమాంటిక్గా ఎలా చూపించాలో పాస్టర్లకి ఒకళ్ళు ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని లేదు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారిని మించి రొమాంటిక్ గ్యాంగిల్స్ ఉంటాయి మీ దగ్గర. చర్చిలో మీరు చర్చకు వచ్చే ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేస్తారో, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తారో అందరికీ తెలుసు. మీడియాలో ఎప్పటికప్పుడు వీటి వార్తలు వస్తూనే ఉంటాయి. మరి నువ్వు అక్కడ ఆ సీన్ కరెక్ట్గా చూపించాలి కదా. సరే పో, ఆ విషయం ముందు అలా వదిలేస్తా. ఆ తర్వాత సీన్ ఏంటి, ఈమె పాపము ఇలాగే గడిపేసి చనిపోతుంది. ఇక్కడ చనిపోతే ఈ పూజారి మిగతా వాళ్ళు ఎవరో వచ్చి అక్కడ ఉండి ఈమెను మా ఇంటి ముందుగా తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఈమె సూద్రురాలు, ఈమె వేశ్య, మా ఇంటి ముందుగా వెళితే మేము మడి దడి తడిలో ఉంటాం కాబట్టి అపవిత్రం అయిపోతాము అని అక్కడ అభ్యంతరం పెట్టారంట అని ఈయన ఇక్కడ ఈ సీన్లో చూపిస్తున్నాడు. పాపం మరి ఈ పాస్టర్కి తెలియదేమో, ఒకప్పుడు ఈ దేవదాసీశ్వరులని శ్రీరంగంలో మరణిస్తే శ్రీరంగం దేవాలయం లోపల రంగనాథ స్వామివారి సన్నిధిలో ఎప్పుడు వెలుగుతూ ఉండే అఖండ దీపంలో నుండి అగ్నిని తీసుకుని వెళ్ళి దేవాలయం మీద గుండానే ఈ దేవదాసశ్రీలను తీసుకుని వెళ్ళి దహనం చేసేవాళ్ళు. పూజారులే, మీరు చరిత్రక గ్రంథాలు తీసి చదువుకుంటే మీకు ఇలాంటి ఉదాహరణలు కోవకుల్లలుగా కనపడతాయి. ఎప్పుడూ ఎక్కడా కూడా పూజారులు వీళ్ళు మా ఇంటి ముందు కూడా వెళ్ళడానికి వీల్లేదు, వేసి కాబట్టి మేము మైలుపడతాము ఇలా ఎక్కడా లేదు. దేవాలయాల్లో కూడా వీళ్ళకి చాలా ప్రముఖమైన స్థానం ఉంది. అది ఎలాగనేది నేను మీకు మరలా చెప్తాను. ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే, ఎగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళ ఇంటి ముందుగా కూడా వేసలని శుద్రులని ఎవరిని కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు అనేసి చెప్తున్నాడు. సరే ఇప్పుడు ఈ వేస శవాన్ని ఉద్ధరించడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. ఇక ఈ రైతు పొలంలోకి నీళ్ళు వదలడానికి ఈయన గడ్డపార తీసుకొని అలా ఒక్కసారి చిన్న దెబ్బ వేసాడో లేదో, గంగా, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర ఎన్ని నదులైతే దేశంలో ఉన్నాయో మొత్తం అన్ని పొంగి ఆయన పొలంలోకి ప్రవహించాయి. ఈ సీన్ మాత్రం సూపర్గా పడింది పాస్టరు. సరే తర్వాత ఈ పాస్టర్ గారి తాలూకా అబ్బాయి కథను పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అక్కడ తల్లి చనిపోయింది అని చెప్తున్నాడు. వీళ్ళంట మహిళలనంట అందులోనూ వేసేనంటే తల్లి అని భావిస్తారంట. సరే వేసిన తల్లి అంటావా చెల్లె అంటా అనే విషయం అలా పక్కన వచ్చితే మిమ్మల్ని నమ్ముకొని పాపము భర్తని సంసారాలను కూడా వదులుకొని మీ బుర్డీ మాటని నిజమని నమ్ముకొని చర్చలకు వస్తున్న ఆడపిల్లల్ని మీరు తల్లిలాగా చూస్తున్నారా, ఎలా చూస్తున్నారో, ఏం చేస్తున్నారో అవన్నీ మీడియాలో రెగ్యులర్గా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎక్స్ క్రిస్టియన్స్ అంటే మీ బాధలు, మీ బాధితులు మీ నిజస్వరూపాలు తెలుసుకున్నాక బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు. ఇక్కడ వేసని అమ్మా తల్లి అని పిలిచి మీ మానవత్వము, మీ క్యారెక్టర్స్ చాటుకునే ప్రయత్నం ఎంత చేసినా ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ ఈ వచ్చిన హీరో అక్కడ ఉన్న పూజారిని, మిగతా పెద్ద మనుషుల్ని, ముఖ్యంగా ఈయన ఫోకస్ అంతా పాపం ఈ బ్రాహ్మణ పూజారి మీదే ఉంది. ఈయన నిలదీసి అడుగుతున్నాడు, ఈమెను వేసన చేస్తుంది మీరే కదా, ఇప్పుడు ఈమె చనిపోతే మీ ఇంటి ముందు గుండా తీసుకుపోమంటారా? ఓహో మీరు బ్రహ్మ తల నుండి పుట్టి వచ్చారు కదా, మేము పాదాల్లో నుండి పుట్టిన వాళ్ళమనా అని డైలాగ్ ఒకటి. మీకు ఎప్పుడు చూసినా ఇదే డైలాగు, బ్రహ్మ తల నుండి వచ్చారు అగ్రవర్ణస్సులు, మేమందరం తక్కువ వర్ణస్సులు అందరూ పాదాల నుండి వచ్చారు. ఇదే మీరు హిందువులు వీళ్ళకి మత ప్రచారాలు చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు తిప్పి తిప్పి అడు తిప్పి ఇడు తిప్పి నూరి పోసి బ్రెయిన్ వాష్ చేసే విషయం. సరే నేను ఆ విషయం గురించి నీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అక్కడ లేడీస్ ఎవరో కొందరు ఉన్నారు, వాళ్ళందరూ మొహన బొట్టలేదు అంటే వాళ్ళని ఆల్రెడీ ఈయన మతం మార్చేసి రెడీ చేశాడనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అమ్మకు పుట్టిన వాళ్ళా, బ్రహ్మకు పుట్టిన వాళ్ళా అని డైలాగ్ ఒకటి కొట్టావయ్యా, నీకు ఇక్కడ తెలియదేమో, అమ్మ బ్రహ్మ ఒకటే, అమ్మే బ్రహ్మ, బ్రహ్మే అమ్మ, అమ్మకు పరబ్రహ్మ స్వరూపిణి అనే పేరు ఒకటి ఉంది, ఆమె భగవత్ స్వరూపము. ఇక శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఎవరైనా ఒక పిల్లవాడికి చదువు నేర్పేటప్పుడు ఫస్ట్ నేర్పే శాస్త్ర వచనం మాతృదేవోభవ, తల్లి దైవంతో సమానము, వందే మాతరం, తల్లికి నమస్కారం అని అందరికీ హిందువులలో సహజంగా నేర్పుతారు. ఫస్ట్ నేర్పేది ఇదే పిల్లలందరికీను, మా శాస్త్రాల్లో ఇదే ఉంది.
యజుర్వేద సంహితలో ఉన్న పురుష సూక్తంలో రెండు లైన్లు ఏంటంటే, బ్రాహ్మణోసి ముఖమాసీత్ బాహూరాజన్యకృతః పురో తదస్య అద్వైస్యః పద్యాం సూద్రో అజాయతః. ఇది ఆ నాలుగు ముక్కలు పట్టుకొని వీళ్ళు పెద్దవర్ణాలు వాళ్ళందరూ తల్లో నుండొచ్చారు, చేతులు నుండొచ్చారు, తక్కువ వర్ణాలు వాళ్ళేమో కాళ్ళలో నుండొచ్చారు. దేవుడికి విధమైన అసమానత్వం ఉంది అని మీరు చెప్పడానికి జనాల దగ్గరికి వెళ్ళేసేసి ఇది ఎక్కువ ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు మీరు. ఇదేంటో మీకు నేను కాస్త చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణకి నీవేదైనా చదవాలి, ఎవరైనా ఏదైనా చదవాలనుకోండి, అది చదవాలనుకున్నవాడు దేంతో చదువుతాడు, నోటితో చదువుతాడు. అది ఎక్కడ ధారణం అవుతుంది? మస్తిష్కంలో ధారణం అవుతుంది. ఈ మస్తిష్కం కానీ నోరు కానీ ఎక్కడున్నాయి? మన ముఖం పార్ట్లో ఉంటాయి, ముఖము తలపార్ట్లో ఉంటాయి. సో ఇక్కడ బ్రాహ్మణ్యము అంటే జ్ఞానము అని అర్థం, చదువు అని అర్థము, వేదము అని అర్థం, నాలెడ్జ్ అని దానికి టోటల్గా అర్థము. ఈ జ్ఞాన సంపద లేదా జ్ఞానశక్తి ఏదైతే ఉందో ఇది విశ్వమంతా వ్యాపించి ఉన్న విరాట్ పురుషుడైన పరమాత్మ తలస్థానంగా చెప్పబడుతూ ఉన్నది అని దానికి అర్థం. అయినా బ్రాహ్మణుడు ఆయన తల్లో నుండి ఊడికి ఎందుకు వచ్చి పడారని కాదు దానికి అర్థము. ఇక రెండో ముఖ్య ఏంటి? బాహూరాజన్యకృత. ఇక్కడ రజసము అంటే పరాక్రమ గుణము అని అర్థము, పౌరుషము అని దానికి అర్థం, వీరత్వము అని దానికి అర్థం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని కొట్టడానికి వచ్చారనుకోండి, మీరు ఏం అడ్డం పెడతారు? ముక్కు కానీ నోరు కానీ అడ్డం పెడితే ముక్కు చితికి పళ్ళన్నీ వచ్చి రాళ్ళు కింద పడిపోతాయి, చేతులు అడ్డం పెడతారు. లేదా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంది, ఎవరో బలహీనుడిని బలవంతుడు కొడుతున్నాడు, మీరు వెళ్ళి ఎలా ఆపాలనుకుంటారు? చేతుడే కదా ఆపుతారు. అంటే ఇక్కడ పరాక్రమం దేనికి చూపిస్తుంది? చేతుల్లో చూపిస్తుంది. సో ఈ పరాక్రమము, వీరత్వము, క్షాత్రగుణము అనే ఈ లక్షణము, ఈ క్షాత్రశక్తి, పరాక్రమశక్తి ఏదైతే ఉందో ఇది విశ్వవ్యాప్తి అయిన పరమాత్మ భుజస్థానము అంటే చేతుల స్థానంలో ఉంది అనేసి అక్కడ చూపిస్తుంది. అంతేగాని రాజులు లేదా కమ్మారెడ్డి కాపు పెడమ ఇట్లాంటి వర్ణస్సులందరూ ఆయన చేతుల్లో నుండి ఊడిపడ్డారు అని కాదు నాయన ఇక్కడ అర్థం. ఇక మూడో ముఖ్య ఏంటి? ఊరు తదస్సే అద్వైస్య అని కదా, అంటే ఏమిటి అక్కడ అర్థం? ధన మూలం ఇదం జగత్ అని శాస్త్రం చెప్తూ ఉంది. ధనం అనేది ఎవ్వరికైనా చాలా అత్యావశ్యకమైన వస్తువు, అది లేకపోతే ప్రపంచం నడవడం కష్టము. తక్కువ వాళ్ళైనా ఎక్కువ వాళ్ళైనా, పేదవాడైనా ధనవంతుడైనా, ఎవరికైనా వాడికి శక్తి ఉన్నంతలో ధనమేదైనా ఉంటేనే అది ఖర్చు పెట్టుకొని వాడి అవసరాలేమో వాడు జీవితంలో చూసుకుంటూ ఉంటాడు. ఈ ధనము అనే శక్తి తొడలను సూచిస్తుంది. ఎలా సూచిస్తుంది? ఉదాహరణకి మన శరీరం ఉందనుకుందాము, శరీరంలో స్ట్రాంగ్గా ఉండే పార్ట్ ఏమిటి? తొడలు స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ తొడలపైనే కిందున్న కాళ్ళు కానీ లేదంటే పైన నడుము మరియు మిగతా దేహం కానీ బేస్ అయ్యి నిలబడి ఉంటాయి స్ట్రాంగ్గా. శరీరం మీద తొడలు స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఈ ధనము అనేది ఎవరికైనా సరే అత్యావశ్యకమైన వస్తువు. ఈ ధనశక్తిని చూపించడానికి ఈ ధనం అనే శక్తి విశ్వవ్యాప్తమైన విరాట్ పురుషుని తొడస్థానము అనేసి అక్కడ చెబుతూ ఉన్నారు. అర్థమైందా? ఇక నాలుగో ముక్క ఏంటి? పద్యాం సూద్రో అజాయత. ఈ ఒక్క ముక్క పట్టుకునే కదా మీరు బోడి ఏడుపులన్నీ ఏడ్చి గగ్గోలు పెట్టి గోలగోలు చేసేది, ఏమిటి దీనికి అర్థము? ఒక శిశువు పుట్టి నడక నేర్చుకున్న దగ్గర నుండి చనిపోయేంత వరకు కూడా ఎక్కువ కష్టపడే పార్ట్ ఏంటి శరీరంలో అంటే పాదాలు. ఎప్పుడు నడుస్తూనే ఉంటాం. మన మొహం మీద ఎక్కడైనా దుమ్ము పడితే వెంటనే దులుపుకుంటాం, లేదంటే నీళ్లు పెట్టి మొహం శుభ్రంగా కడుక్కుంటాం. మరి పాదాలు ఎప్పుడు మట్టి దుమ్ము వాటికి అంటుకునే ఉంటాయి. శరీరం మొత్తం మీద పాదాల పట్టే చాలా రఫ్గా ఉంటాయి. పాపము శ్రామికులు కానీ పొలాల్లో పనులు చేసే రైతుకుల పాదాలు అయితే చూడండి, పగులు కూడా వచ్చి ఉంటాయి, వాళ్ళు అయినా పట్టించుకోరు. ఏంటంటే పాదాలు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాయి. శ్రామిక శక్తి, కష్టం చేయడము, కష్టపడే తత్వము లేదా కష్టపడే గుణము, శ్రమశక్తి అనేది ఏదైనా ఉంటే అది విశ్వవ్యాప్తమైన పరమాత్మ పాదస్థానము అని అక్కడ చెప్పబడుతూ ఉంది. అంతేగాని తక్కువ కులాల్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇలాంటి వాళ్ళందరూ ఆయన పాదాల్లో నుండి బయటకు పుట్టుకొచ్చారు అని కాదు అక్కడ అర్థం. నీకు అర్థమైందో లేదో అర్థమయ్యే విధంగా ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకు నలుగురు కొడుకులు. నలుగురు కొడుకుల్లో పెద్దవాడికి ఎప్పుడు చదువుకోవడం అంటే ఇష్టం. వాడు ఎంత పెద్ద పుస్తకాలైనా చదివేస్తాడు అలా ఓకగా, దాన్ని అలా ధారణ చేస్తాడు, గుర్తుంచుకుంటాడు, దానిలో మంచి విషయాలు ఏమున్నాయి, ఉపయోగపడే ఏమున్నాయి అనేవి ఈజీగా అందరికీ చెప్పగలుగుతూ ఉంటాడు. వాడికి ఆ టాలెంట్ ఉంటుంది. వాడికి డబ్బు సంపాదించాలన్నా కూడా పట్టదు వాడికి, లేదా ఇంకేదన్నా చేయాలి, తిరగాలి ఆటల మీద, లేదా ఇంకా దేని మీదైనా సరే, ఎంటర్టైన్మెంట్ మీద, దేని మీద వాడికి ఇష్టం ఉంటుంది. వాడికి చదువు 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 మీదే వాడికి శ్రద్ధ అంతా ఉంటుంది. రెండో కొడుకుంటాడు, వాడికి
దెబ్బలాటలు కానీ గొడవలు కానీ ఇక్కడ జరుగుతుంటే వెళ్ళాలంటే చాలా ముందు స్పీడ్గా ఉంటాడు వాడు. ఎందుకురా నీకు ఊళ్ళో గొడవలన్నీ అంటే వాడు వెండు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అధర్మం జరుగుతున్నా ముందెళ్ళి తిరగబడిపోతాడు వాడికి. అలా ఏదైనా ఒకరోజు చేశాడంటే ఇక వాడికి ఆ రోజు పండగ అన్నం కుడుతున్నాననిపించదు. అంత హుషారుగా ఉండి పోరాడతానంటాడు, అంత ఎనర్జెటిక్గా ఉంటాడు వాడు. డబ్బు మీద పట్టదు వాడికి ధ్యాస, చదువు మీద వాడికి ధ్యాస పట్టదు, పోరాటం మీదే వాడికి ధ్యాస ఉంటుంది. మూడో కొడుకు ఉంటాడు, వాడికి కూర్చొని డబ్బెలా సంపాదించాలి, ఏదైనా బిజినెస్ చేసైనా సరే డబ్బు సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఏం చేసి సంపాదించాలి, వీటి మీదే వాడికి ధ్యాస ఉంటుంది. వాడికి ఎంత టాలెంట్ ఉందంటే ఆ విషయంలో మట్టిని ఎవరైనా ప్యాకెట్ చేసి వచ్చి అమ్ముకురారా అన్న అమ్మేసి డబ్బు సంపాదించుకొని తీసుకొచ్చేస్తాడు. మరి టాలెంట్ ధనం సంపాదించడం మీద అంత బాగా ఉంటుందన్నమాట. ఇకపోతే నాలుగో కొడుకు ఉన్నాడు, వాడికి పొలాలు పండించాలన్నా లేదంటే ఏదైనా ఆవులు ఎద్దులు లాంటి పశు సంపద అన్నా ఇలాంటివి ఏమన్నా అంటే చాలా ఇంట్రెస్ట్. చదువుకోరని అయినా నువ్వు అంటే లేదు నేను వ్యవసాయమే చేస్తానంటాడు. వాడికి ఆ పొలాలకు వెళ్ళి అవేవో పండించి ఆ వ్యవసాయం పట్ల అలాంటి విషయాల మీద వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎంత చెప్పినా నీకు ఎందుకురా ఈ పనులు అన్నా వాడు వినడు, వాడి మనసు అటువైపుకే ఉంటుంది. ఏమిటి దానికి కారణం? వాడికి శ్రద్ధ అటుంది కాబట్టి వాడికి అదే చేయాలని ఉందనుకుంటుంది. సరే నలుగురు కొడుకులు ఇక్కడ నాలుగు పనులు చేస్తున్నారు కదా అని తండ్రికి ఒకళ్ళ మీద చిన్న చూపు ఒకళ్ళ మీద పెద్ద చూపు ఉంటుందా? తండ్రి అనేవాడు నలుగురిని సమానంగానే ప్రేమిస్తాడు కదా. పెద్దవాడి దగ్గర జ్ఞానం తప్ప డబ్బు లేదు, చిన్నవాడి దగ్గర ఎప్పుడు దెబ్బలాడటానికి వెళ్తూ ఉంటాడు, మూడోవాడేమో సంపాదించుకొస్తున్నాడు కాబట్టి మూడోవాడి మీద ఎక్కువ ప్రేమ, మిగతా వాళ్ళ మీద తక్కువ ప్రేమ, ఇలా తండ్రికి ఉండదు. కుటుంబంలో నలుగురు కొడుకులు నాలుగు రకాల గుణాలతోటి నాలుగు రకాల పనులు చేసినా తండ్రి అనేవాడికి నలుగురు కొడుకుల మీద ప్రేమ సమానంగానే ఉంటుంది. నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను నేను. దీనికి కనెక్టింగ్గా భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంటుంది, చతుర్వర్ణం మయాసృష్టం గుణ కర్మ విభాగశ అని శ్లోకంలో మొదటి లైన్. దాని అర్థం ఏంటంటే నాలుగు వర్ణాలను నాలుగు విభాగాలను భగవంతుడు ఏ సృజించాడట, ఎలా బేస్ చేసుకొని, పుట్టుకొని బేస్ చేసుకొని కాదు, అక్కడ గుణాన్ని కర్మని బేస్ చేసుకొని విభాగం చేశాడట. గుణము కర్మ అంటే తెలుసు కదా, మెంటాలిటీ యాక్టివిటీ. వాళ్ళ వాళ్ళకి ఏ మెంటాలిటీ ఉంది, దేని మీద శ్రద్ధ ఉంది, ఏ పనిని చేస్తున్నారు అన్నదాన్ని బేస్ చేసుకొని విభాగం ఏర్పాటైంది అన్నాడే తప్ప ఇట్లా పుడితేనే గొప్ప, అలా పుడితే తక్కువ అని భగవంతుడు కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కడ చెప్పలేదు. ఇంకొక ఉదాహరణ దీనిలో, ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీ ఏదైనా ఉందనుకో, అక్కడ అకౌంటెంట్ ఉంటాడు, అలాగే దాంట్లో వర్క్ చేసే విభాగంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ చేసే విభాగంలో ఒక మేనేజర్ ఉంటాడు. ఇలాగ ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్క పనిచేసే ఆ వృత్తి చేసే నైపుణ్యం ఉన్న వాళ్ళు అందులో ఉంటారు. అకౌంటెంట్ లెక్కలు చూస్తాడు, ఆయన నేను ఈ లెక్కలు చూడను, నేను వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి అవి ఏముంటాయి కదా నెట్లో బోర్డు అవి బిగించుకుంటూ కూర్చుంటాను అనేసి అంటే అది అలా కుదరదు. తను అది నేర్చుకున్నాడు కాబట్టి దానిలోనే ఆయన నైపుణ్యం చూపించాలి. అలాగే నెట్లో బోర్డులు అవి ఇవి బిగించి దాంట్లో టాలెంట్ ఉన్న ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తి నేను ఇది మానేసి మేనేజ్మెంట్ చూస్తాను అంటే కుదరదు. మేనేజ్మెంట్ చూడడంలో నైపుణ్యం అనే వ్యక్తి మేనేజ్మెంట్ చూడగలుగుతాడు. ఇట్లాగా ఏ వృత్తిలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఆ వృత్తి చేస్తారు. అది తప్ప పుట్టిన దగ్గర నుండి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు, వాళ్ళని తక్కువగా చూడండి, వీళ్ళని ఎక్కువగా చూడండి అనేది ఎక్కడ కూడా హిందూ ధర్మశాస్త్రాల్లో లేదు. నీకు ఇంత చెప్పినాక ఎంతో కొంతైనా అర్థమై ఉండాలి. ఒకవేళ అర్థం కాలేదంటే నీ కర్మ, మేము దానికి ఏమి చేయలేము. ఇక తర్వాత తర్వాత సీన్లోకి వెళ్దాం. సరే ఈ వచ్చిన హీరో, ఆ హీరోతో ఉన్నవాళ్ళు ఈ వేసవిని తీసుకెళ్ళి దహనం చేశారు. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొదటి నుండి వేశ్యావృత్తిలో ఉన్న మహిళలు కానీ దేవదాసీలు వీళ్ళు ఎవరైనా చనిపోతే పాస్టర్లు క్రైస్తవులే గొప్ప మనసు చేసుకొని వీళ్ళ దహన సంస్కారాది కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారని హిందువులు నమ్మముంటారు వీళ్ళు ఇక్కడ. సరే ఆ తర్వాత సీన్ ఏంటి, వెంటనే ఇమీడియట్గా ఆమె చిన్న కూతుర్ని గుడి దగ్గర కూర్చోబెట్టి స్నానాధికారులు చేయించి జోగినిగా మార్చిపోతూ ఉంటారు. ఇంకా పాప ఆ అమ్మాయికి ఆ స్నానం పూర్తి కూడా అవ్వాల గబా గబా ఈ పూజారి వచ్చి ఆ అమ్మాయిని పెట్టుకుని ఈడ్చుకుని లోపల తీసుకెళ్ళేసేసి ఆ అమ్మాయిని బలత్కారం చేసేస్తాడు. ఎంత స్పీడ్గా చూపించేశాడో, బాగుంది నీ దర్శకత్వ ప్రతిభ. ఇప్పుడు నువ్వు ఏమంటావంటే బ్రాహ్మణులు లేదా అగ్రవర్ణాలు వాళ్ళు ఇలా మహిళలని గుడి దగ్గర ఉండి బర 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 ఈడ్చుకొని ఇంటికి తీసుకుని వెళ్ళేసేసి వాళ్ళని బలాత్కారం చేస్తారు అనేసి చూపించారని పాపం నీకు ఇక్కడ సరదా అనమాట. అసలు ఎక్కువ గుడి దగ్గర ఇలాంటి బలాత్కారాలు జరిగాయా? గుడి దగ్గర నుంచి ఆడపిల్లని లాక్కొని పోసేసి పూజారులు బలాత్కారాలు చేశారా? ఇవి ఈ మనసులకు తెలుసు, చాలామందికి తెలుసు, ఇలా ఎప్పుడు కూడా జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఒక్క సందర్భంలో జరుగుతుంది. ఈ ఆడపిల్లలు ఆదివారం రోజు ప్రభువుని నమ్ముకొని ఆ చేతిలో పుస్తకం ఒకటి పెట్టుకొని ఆ పాస్టర్ దగ్గరికి కానీ వెళ్తే
ఆ చర్చిల్లోనే జరుగుతాయి ఇలాంటి చండాలన్నీ కూడా, బలాత్కారాలు, అక్రమ సంబంధాలు. వీటన్నిటికి కూడా చర్చి వేదిక కానీ ఎప్పుడు కూడా దేవాలయం వేదిక కాదు. ఇక ఈ తర్వాత సీన్ ఏంటో చూద్దాం. ఈ తర్వాత సీన్లో ఈ దేవదాసి ఒక ఆమె గర్భవతి అవుతుంది. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఆ డాక్టర్ కూడా క్రిస్టియన్నే. ఆమె ఈమెకి ఈ మూడు విశ్వాసాలు ఏమిటి, ఎందుకు ఇలా ఎన్నాళ్ళు ఇలా అనుభవిస్తామో, అయినా కూడా ఇలా చేసే పెళ్లి చేసుకునేవాడు ఇలా దేవుడు ఏంటి అని ఆమె ఈమెకి కొంచెం భగవద్గీత సారం బోధిస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇలా దగా పడిన వాళ్ళెవరైనా హిందూ సంస్కృతిలో ఉంటే, హిందూ మతంలో ఇలాంటి వాళ్ళందరినీ అక్కున చేర్చుకొని ఆదరించి వాళ్ళకు మంచి మార్గం చూపించి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకొని లాలించింది క్రిస్టియన్సే అని చెప్పడం ఇతని ఉద్దేశం అనమాట. ఎంతమందిని మీరు ఇలాగ అక్కును చేర్చుకొని ఆదరించారు, ఎంతమందికి మీరు ఇలాగ మంచి మాటలు చెప్పి మంచి మార్గం చూపించారు, ఎంతసేపు ఉన్నా మా మతంలో ఏదో ఉంది అని ఏ ఓ నాలుగు వాక్యాలు నేర్చుకొని అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఇవే చెప్పి హిందూ దేవుళ్ళని దూషించి ఏదో రకంగా అజ్ఞానంతో శాస్త్ర జ్ఞానం ఎక్కువగా లేని హిందువులకి మాయమాటాలు చెప్పి వాళ్ళని మతాలు మార్చి ఇక్కడేమో వాళ్ళ దగ్గర నుంచి దశ భాగాలు తీసుకోవడం, ఫారిన్ కంట్రీస్ నుంచి సేవ చేసుకున్నామని పేరుతో ఫండ్స్ తెచ్చుకోవడం, ఇది తప్ప వీరు మంచి మార్గం ఎవరు చూపించారో ఒక్క మహిళను చూపించండి చూద్దాం. ఈ సీన్లో ఈ బ్రాహ్మణుడు ఆయన భార్యతో మాట్లాడడం ఈ డైలాగ్స్ చూపిస్తారు. ఇతను మంచినీళ్ళు అడిగితే ఇంట్లో కుండ పగిలిపోవడం వల్ల వెనకింట్లో ఉన్న ఎవరో కుమ్మరివాడ దగ్గర నుంచి నీరు తీసుకొచ్చి బ్రతికిస్తుంది. ఇతను తెలిసి సూదరులు ఇంటి నుండి నీరు తీసుకొస్తావా నువ్వు, మనం బయలుపడిపోతావు అంటాడు. ఈమెం చెప్తుందంటే, మరి ఇళ్ళు కూడా సూదరులే కట్టారు, నా వంట మీద నగలు కూడా వాళ్ళే తయారు చేస్తారు, ఇంట్లో వస్తువులు కూడా వాళ్ళే తయారు చేస్తారు, ఇవన్నీ వాళ్ళే చేశారు కదా, ఇవన్నీ కూడా పారేద్దామా అనేసి అడుగుతుంది. అంటే ఈ బ్రాహ్మణుడు ఒక అజ్ఞాని, భార్యతోటి ఏదో కాస్త నీతి శాస్త్రం భర్తతో చెప్పిస్తున్నాడు. కొంతలో కొంత గుడ్డిలో మెల్లానట్టుగా కనీసం బ్రాహ్మణుడిని మంచోడుగా చూపించకపోయినా ఆయన భార్యనైనా ఎంత కొంత మంచిగా చూపించావు, దానికి మాత్రం సంతోషంగా ఉంది నాకు. సరే, ఇక ఈ కళాఖండం ఈ సినిమాలోకెల్లా హైలైట్ డైలాగు, హైలైట్ సీను వచ్చేసిందండి. క్రిస్టియన్ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చి ఈ అగ్రవర్ణస్సుడు ఈ పూజారి ఈ దేవదాసుని కొడుతూ ఉంటే అడ్డం పడింది, బాగుంది నువ్వు క్రిస్తాని దానివి, ముండం మోసిపోయి నువ్వు నీ మొహాన్ని బొట్టలేదు అని అడుగుతాడు ఈ పూజారి. బొట్టు లేని నేను ముండమోపినైతే బొట్టున్న నీకు మొగుడెవరు అని పాప మా అమ్మాయి నిలదీసి అడిగేసేసింది. మంచి డైలాగే ఇది, అమ్మా బొట్టు ఉన్నా బొట్టు లేకపోయినా అందరికీ భగవంతుడే నాథుడు, ఆయనకి జగన్నాథుడు విశ్వనాథుడు అని కూడా పేర్లున్నాయి. నాథుడు అంటే అక్కడ భరించేవాడు, అందరికీ ఆధారమైన వాడు, అందరికీ పోషించిన వాడు అని అర్థం తల్లి. ఇకపోతే ఈ క్రిస్టియన్ అమ్మాయి అదర కొట్టేసిన రెండో డైలాగ్ ఏంటంటే, 10 మందితో తిరిగిన ఈ దేవదాసి వేసి అయితే 16,000 మందితో తిరిగిన మగవాడిని ఏమంటారు అనేసి నిలదీసి అడిగేసింది పాపం ఇక్కడ. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కృష్ణుడిని ఇక్కడ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అమ్మా, కృష్ణావతార రహస్యం గురించి ప్రస్తుతానికి నేనైతే ఈ వీడియోలో చెప్పను, కానీ దీని గురించి వీలైనంత త్వరగా ఇంకొక వీడియో చేస్తాను. క్రిస్టియన్స్ ఎవరైనా ఈ వీడియో వింటున్నట్టయితే దయచేసి ఆ వీడియో కూడా వినండి, ఎంతో కొంత మీకు అర్థమవుతే మీ అదృష్టం లేదంటే లేదు. ఎక్కువ మంది శాస్త్ర జ్ఞానం లేని కొంచెం అజ్ఞానంలో ఉన్న హిందువులకు కూడా కృష్ణావతారం విషయం వచ్చేసరికి, కృష్ణుడు గోపికలు స్నానం చేస్తూ ఉంటే వస్త్రాలు ఎందుకు తీసుకెళ్లాడు, కృష్ణుడు గోపికలతో రాసలీలు ఎందుకు చేశాడు, కృష్ణుడు ఎంతోమంది స్త్రీలను వివాహం ఎందుకు చేసుకున్నాడు, కృష్ణావతారం అంతా స్త్రీల చుట్టూనే ఎందుకు తిరుగుతుంది అనే విషయంలో కొంత సందిగ్ధత ఉంటుంది. దీని గురించి మాత్రమో నేను తప్పకుండా అతి తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా త్వరగా ఇంకొక వీడియో చేసేసి పోస్ట్ చేస్తాను. ఇక మూడో డైలాగ్ ఎందుకు చూద్దాం. ఇక ఈ క్రిస్టియన్ అమ్మాయి కట్టెలు తెంచుకున్న ఆవేశంతో ముక్కు ఊపిరి బిగబట్టి మరీ గట్టిగా చెప్పిన డైలాగ్ ఏంటంటే, మీ సనాతన ధర్మంలో స్త్రీలను గౌరవించమని ఉందా, మనుచరిత్ర ఏం చెప్తుంది అని ఈవిడ మనుచరిత్రలో విషయాలేవో కోడ్ చేసి చెప్పేసింది. అవును, నాకు ఇక్కడ ఒక డౌట్ పాస్టరు, ఈ అమ్మాయి వీటికి సంబంధించిన డైలాగులు చెప్తున్నట్టు ఆ అమ్మాయి మొఖం ఎందుకు చూపించట్లేదు, డైలాగులు అమ్మాయి చెప్తుంటే ఆ పక్కన నిలబడి వాళ్ళ మొహం చూపిస్తారేంటి, అంటే పాప మా అమ్మాయికి దాంట్లో ఉన్న అంత తెలుగు పాపం డైలాగ్ చెప్పడం రావట్లేదు అనమాట. సో ఆ అమ్మాయి అక్కడ పుస్తకం చూసి చదువుతూ ఉంటే డైలాగ్ మీరేమో ఆ పక్కన వాళ్ళు ఎవరినో చూపిస్తున్నారు. సరే బాగానే ఉంది. సరే ఎందుకు ఈ అమ్మాయి ఏమంటుందంటే, మనుచరిత్రలునంట స్త్రీలు కత్తులు లాంటి వాళ్ళు, సుత్తులు లాంటి వాళ్ళు, వివేకవంతులైన వాడు ఎవ్వడూ కూడా స్త్రీల జోలికి వెళ్ళకూడదు, స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, స్త్రీలతో ఉంటే నాశనం అయిపోతారు, పతనం అయిపోతారు, ఇట్లాగా రాస్తుందంట. చాలా కరెక్ట్ అమ్మాయి, కరెక్ట్గా చెప్పారు, మనుచరిత్రలో ఉన్నదంతా కరెక్టేను, ఒప్పుకుంటున్నాను నేను, ఎందుకో కూడా చెప్తాను.
మా ఋషులకు లేదా మహర్షులకు భవిష్యత్తు తెలుసు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఎవరెవరు వచ్చి దేశం మీద పడతారు, అప్పుడు ఈ ధర్మము లేదా స్త్రీలు ఏమైపోతారు, ఇవన్నీ కూడా మా వాళ్ళు ముందే గ్రహించి జాగ్రత్త పడమని మా హిందూ సమాజంలో మగవాళ్ళకి కొంత హితబోధ చేశారు. ఆ హితబోధలో భాగమే ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగు. ఇంతకీ మనువు స్వయంభవ మనువు మా హిందూ సమాజంలో మగవారికి ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన్లారా, మీరు కానీ తెల్లచీరలు కట్టుకొని సంఖలో బైబుల్ పెట్టుకొని కరపత్రాలు చేతిలో పట్టుకొని వందనాలు బ్రదరు అనుకుంటా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఆడవాళ్ళ వల్ల కానీ పడ్డారంటే, వాళ్ళ తీయని మాటలు కానీ విన్నారంటే, వాళ్ళ మాటలను నిజమేనని నమ్మారంటే, వాళ్ళతో ఏమాత్రమైనా స్నేహం చేశారంటే వెంకనగిపోతారా. మిమ్మల్ని దుబ్బు పట్టించి నీ అవసరాన్ని చర్చలకు రాయించుకొని నీ భార్యని నీ పిల్లల్ని నీకు కాకుండా చేసి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేంత వరకు వదలరు వాళ్ళు. కాబట్టి గట్టి పరిస్థితుల్లోనూ తీయటి మాటలు చెప్పి సంఖలో పుస్తకాలు పెట్టుకొని తిరిగి అలాంటి స్త్రీల మాటలు నమ్మొద్దు అని అక్కడ శ్రీ స్వయంభవ మనువు గారు మనుస్మృతిలో మా హిందూ పురుషులకు చేసిన హెచ్చరిక అది. అర్థమైందా అమ్మా? ఇక నీ రెండో డైలాగ్ ఏందో చూస్తా. స్త్రీలకు స్వాతంత్రం ఉండకూడదట, స్త్రీలు స్వతంత్రించి ఏ పని చేయకూడదట. స్త్రీలకి చిన్నప్పుడు తండ్రితోడు లేదా అన్నతమ్ముళ్ళతోడు పెద్దయ్యాక భర్తతోడు ఆ తర్వాత పిల్లలతోడు ఆ తర్వాత కూడా బ్రతుకుంటే మనవళ్ళతోడు కావాలి అని ఇక్కడ మనవు చెప్తూ ఉన్నాడు. కరెక్ట్ అమ్మా, చాలా కరెక్ట్గా చెప్పారు, మా మంచి కోరుకొని. ఇక్కడ మాత్రము ఈయన ఈ హెచ్చరిక స్త్రీలకు చేస్తున్నాడు, హిందూ సమాజంలో పురుషులకు కాదు. ఏమని ఈయన స్త్రీలకు హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు కానీ ఇళ్లల్లో ఒంటరిగా ఉన్నారంటే, మీ భర్తలు ఉద్యోగానికి వెళ్తారు, పిల్లలు స్కూల్కో కాలేజీకి వెళ్తారు, లేదా ఏ పరిస్థితిలో అయినా సరే ఒంటరిగా మీరున్నారంటే, మీ ఇంటి చుట్టుపక్కలే గుంట నక్కలాక పాస్టర్ అనేవాడు ఒకడు రెడీగా ఉంటాడు, మీ ఇంట్లో మగవాడు లేనప్పుడు ఇమీడియట్గా ఇంట్లో దూరిపోతాడు, దూరి మీకు స్వర్గం ఉంది పరలోకం ఉంది అక్కడ కూడా కూర్చొని ఉన్నాడు, అక్కడ ఇంకే ఉంటాయి గొప్ప గొప్ప సుఖాలు ఉంటాయి, నువ్వు మతం మారు, మీ ఆయన కూడా ఒప్పించు, మీ పిల్లల్ని కూడా ఒప్పించు, చర్చికి రా, చర్చకు వచ్చాక దశం భాగాలు ఇవ్వు, అది ఇది మీ ఇంట్లో ఉన్న దేవతలు ఫోటోలు అవన్నీ తీసాయి, వాళ్ళు దేవతలు కాదు సైతానుడు, ఇలాంటి మాటలన్నీ చెప్పి స్త్రీలను నాశనం చేయడమే కాకుండా వాళ్ళని అన్ని రకాలుగా కూడా నాశనం చేసి, నీ సంసారాన్ని నాశనం చేసి, నీ భర్త పిల్లల్ని కూడా నాశనం చేసి వదిలిపెడతారు. కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళు ఎవరితోటైనా సరే తోడుగా అలా ఉండండి, కానీ మీరు అలా ఒంటరిగా ఉన్నారంటే ఈ పాస్టర్లు స్త్రీలను నాశనం చేసేస్తారు అనేసి అక్కడ మను స్వయంభవ మనువు స్త్రీలకి, హిందూ సమాజంలో స్త్రీలకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు మా పెద్దవాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్తారు, దానిలో తప్పేముందమ్మా? ఇక మీ ఇంకొక డైలాగ్ ఏందో చూద్దాం. మరలా ఇక్కడ ఈ అమ్మాయి చెప్పిన డైలాగ్ రిపీట్ రిపీట్గా చెప్తుంది, స్త్రీకి స్వతంత్రం ఎందుకు ఉండకూడదు, స్త్రీలు ఎందుకు స్వతంత్రించకూడదు, వాళ్ళు వంటింటి కుందేలులాగా ఎన్నాళ్ళు ఇలా బతకాలి, ఎన్నాళ్ళు అరాచకాలు అని రాణి రుద్రమదేవి లెవెల్లో ఇక్కడ తిరగబడి మాట్లాడుతుంది. పాపం ఈ అమ్మాయికి చాలా ఉబలాటంగా ఉన్నట్టుంది స్వాతంత్రం గురించి. సరే అమ్మా, స్త్రీ ఎందుకు అతిగా స్వతంత్రించకూడదు అని మనుధర్మశాస్త్రంలో చెప్పబడి ఉందో దాని గురించి మీ క్రిస్టియన్ ఏమంటారు, దాన్ని మీ క్రిస్టియన్ మిషనా, మీ మిషన్ ఒకటి ఉంటుంది కదా క్రైస్తవ మిషనరీ, ఆ మిషనరీలోనే ఏం జరిగిందో ఆ సంఘటన ఒకసారి నీకు కూడా చెప్తాను. పాప నీవు కూడా ఈ క్రిస్టియన్స్లో చేరిన ఆడపిల్లలాగా ఉన్నావు నువ్వు, అందుకనేసేసి నీకు కూడా కాస్త తెలియాలనేసేసి చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ కేరళలో 25 సంవత్సరాల క్రితము ఒక పిచ్చిపిల్ల ఈ పాస్టర్లు నన్స్ ఫాదర్లు వీళ్ళందరూ చెప్పే పిచ్చి మాటలన్నీ నిజమనుకున్నామి, తల్లిదండ్రి వీళ్ళందరూ ఎంత చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోయేసేసి స్వతంత్రించి వెళ్ళిపోయి ఆ క్రిస్టియన్ ఏంటది ఆ క్రిస్టియన్ మిషనరీలో చేరిపోయిందట. సరే చేరిపోయేసేసి ఆ ప్రార్థనలు ఆ సువార్తలు స్వస్థతలు అవన్నీ కూడా పాప నిజమే అనుకున్నమ్మి అమాయకురాలు అందులో శిక్షణ పొందుతూ ఉంది. సరే ఇది ఇప్పుడు విషయం కాదులే, 25 సంవత్సరాల క్రితం జరిగిందట. 2021 డిసెంబర్లో దీని గురించి మీడియాలోనూ వార్తాపత్రికల్లోనూ ఈ కథ వచ్చింది. సరే ఆ అమ్మాయి శిక్షణ పొందుతూ ఉంటే అదే శిక్షణ పొందే మీ మిషన్లో క్రైస్తవ మిషనరీలో ఒక నన్ను అంటే క్రైస్తవ సన్యాసిని, ఇద్దరు ఫాదర్లు అంటే క్రైస్తవ సన్యాసులు. ఆ క్రైస్తవ సన్యాసిని అంట ఆ ఆడపిల్లల వింగ్ ఏదైతే ఉంటుందో సన్యాసినులకు శిక్షణ ఇచ్చే వింగ్కి హెడ్ అంట ఆవిడ, అంటే పెద్ద సన్యాసిని అని అర్థం. ఒక ఫాదర్కి ఆయన ఆ ఏరియాలోనే చాలా పెద్ద గౌరవ మర్యాదలు ఉండి చాలా పలుకుబడి ఉన్న ఫాదర్ అట, ఒక చర్చిలో ఆయన వర్క్ చేస్తారట. ఇంకొక ఫాదర్ ఏమో చర్చికి సంబంధించిన కాలేజీలో లెక్చరర్ గారట. సరే ఆ ఫాదరు ఈ ఫాదరు ఈ నన్ను సన్యాసిని ముగ్గురు కలిసి ఒకరోజు అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతంలో
మీ అదేంటిది మిషన్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన వంటగదిలో లైట్లు ఆర్పేసుకొని చీకటిలో ఈ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి సామూహిక ప్రార్థనలు చేసుకుంటున్నారు. పాప మా సంగతి ఈ మిషనరీలో చేరిన పిచ్చిపిల్లకు తెలియక ఆ అమ్మాయికి దాహం వేసి తన గదిలో నీరు లేక సరే ఆ వంటింట్లోకి వెళ్ళేసేసి నీరు తాగొద్దాము అని ఆ వంటగదిలోకి వెళ్ళి లైట్ వేసి చూసింది. ఆ ఎదురు కనిపించిన దృశ్య కావ్యానికి ఆ అమ్మాయి పాపం నిశ్చేష్టురాలైపోయి ఆ వాక్కయి చేష్టలుడిగి దిగ్భ్రాంతి చెంది ఇంగ్లీష్లో చెప్పాలంటే పాపం షాక్ కొట్టి అలా నిలబడిపోయింది. మేము ఇక్కడ సామూహిక ప్రార్థన చేస్తుంటే నువ్వు వచ్చి చూస్తావా, నీకు ఎంత ధైర్యం అని వాళ్ళు ముగ్గురు కలిసి ఆ వంటింట్లో ఆ చాక్ ఏదో ఉంటుంది కదా మాంసం కోసే కత్తి, అది తీసుకొని ఆడపిల్లని లేకుండా ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు ముక్కలుగా నరికేసి బరాబరా కొనుపిడితో ఉన్నదని ఈడ్చుకొని పోయి ఆ వంటింటి పక్కనే ఉన్న బావి ఏదో ఉంటే పాడుబడిన బావిలో పడేసి పరలోక యాత్రకు పంపించేశారు. అయిపోయింది అక్కడికి. ఇక తర్వాత దీని గురించి ఈ కేసు గురించి ఈ కేసు జనాలు కోర్టు చుట్టూ తిరిగింది. సాక్ష్యాధారాలను మూసేయడానికి మాఫీ చేయడానికి వీళ్ళ పలుకుడంతా ఉపయోగించారు, సాక్షుల్ని బెదిరించారు, ఎన్ని రకాలుగా మూసేయొచ్చో ఈ కోర్టు కేసులు అన్ని రకాలుగాను పాపం ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళ ప్రయత్నం సఫలం అవ్వలేదు. ఈ ప్రయత్నంలో పాపం ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఈ క్రిస్టియన్ మిషనరీ ఫాదర్ల టార్చర్ తట్టుకోలేక పాపం ఈ కేసు ఆత్మహత్య కాదు హత్యే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ నన్ను బెదిరిస్తున్నారు, నా పైన ఒత్తిడి తెస్తున్నారు అని పాపం ఒక ఎస్ఐకైన సూసైడ్ కూడా చేసుకుని చనిపోయాడు. ఇక ఇదిలా గడిచిపోతుంది. కోర్టు ఏమో వీళ్ళని వదలడం లేదు, కోర్టు నన్ను వదలడం లేదు. ఆ రోజు రాత్రి నీవు ఇద్దరు ఫాదర్లతో కలిసి సామూహిక ప్రార్థన చేసింది నిజమే కదా అని కోర్టు గట్టిగా అడుగుతుంది. నేను ఇప్పుడు కాదని నిరూపించుకోవాలని ఆ నన్ను అంటే క్రైస్తవ సన్యాసిని గబగబా హాస్పిటల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ప్రార్థన చేసే గుడారాన్ని కుట్లే ఎంచుకొని కనిపించకుండా మూసేయించుకుంది. ఆ తర్వాత కోర్టుకు వచ్చి ఆ రోజు నేను ఈ ఇద్దరు ఫాదర్లతోటి సామూహిక ప్రార్థనలో పాల్గొనలేదు అని కోర్టును నమ్మించడానికి ప్రయత్నం చేసింది. కోర్టు ఏమో నమ్మలేదు. చివరికి పాపం 25 సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసేసి ఇక పర్మనెంట్గా చేసుకుంటే సామూహిక ప్రార్థన అని లోపల పెట్టేశారు. ఎట్లయితే ఏమి ఆ పిచ్చిదానికి 25 సంవత్సరాల తర్వాత ఎన్నసారి న్యాయం జరిగింది. ఈ 25 ఏళ్లలో కూతురు పోయిందని ఒక బాధ, కోర్టు చుట్టూ తిరగలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక తల్లిదండ్రులు ఎదురు పోయారు, తోడుబుట్టిన వాళ్ళు కూడా పోయారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరూ లేరు. ఒక పిచ్చి పిల్ల తల్లిదండ్రుల మాట ఎవరి మాట వినకుండా స్వతంత్రించి ఈ తేనె పూసిన కత్తి మాటలన్నీ నిజమే కాబోలనుకొని ఆ మిషనరీలో చేరినందుకు దానికి పడిన శిక్ష అది. ఆడపిల్ల స్వతంత్రించి ఎడాపెడ నిర్ణయాలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు అని మనుధర్మశాస్త్రంలో స్వయంభవ మనువు ఎందుకు చెప్పాడనేది ఇది ఒక చక్కని క్రిస్టియన్ ఉదాహరణ. ఇది నేను నీకు ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే పాపం దీనిలో యాక్ట్ చేసిన అమ్మాయివి నువ్వు, చూడడానికి నువ్వు కూడా క్రిస్టియన్ లాగే ఉన్నావు. పాప మా పాస్టర్ని వాళ్ళని వీళ్ళని నమ్ముకొని నీ జీవితం నాశనం చేసుకోకమ్మా, ఆడపిల్లవు కాబట్టి నేను నీకు ఇంత టైం తీసుకుని నీ కథ నీకు చెప్తున్నాను. నీకు ఈ పాటికి మనుధర్మ శాస్త్రంలో ఆడపిల్లలు స్వతంత్రించకూడదు అని ఎందుకు చెప్పారో అర్థమైంది అనుకుంటాను. శ్రీ పిచ్చిదై ఇంట్లో ఉన్న పని వాళ్ళందరి మీద కేకలేస్తూ శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చి గోళంతా చేస్తూ ఎవరి మాట వినకుండా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేదైతే వదిలేరా నాయన అని ఇక్కడ మనుశృతిలో మనువు చెప్పాడని ఈ అమ్మాయి పాపం అరిచి గింజుకొని మరి డైలాగులు చెప్తుంది. ఇది కూడా కరెక్టే తల్లి, 100% కరెక్ట్గా చెప్పావు మనువు. ఇది కూడా మనుశృతిలో చెప్పాడు. ఏ స్త్రీ అయినా కూడా మతం మారి చర్చలు వెంట తిరుగుతూ ఆ పాస్టర్ల చుట్టూ తిరుగుతూ ఆ ప్రార్థనలు చేయడం నేర్చుకొని ఇంట్లో ఉండి, ఇల్లేమో హిందువులు ఇల్లు, ఇంట్లో పూజ చేయకుండా ఒక సంధ్యాదీపమన వెలిగించకుండా ఎప్పుడు చూసినా మూడు పోయిందనిలాగా నెత్తి మీద ముసుగు ఒకటేసుకొని బొట్టు అలంకారాలన్నీ తీసేసి పూలు తీసేసి ఏడ్చుకుంటూ ఏడు ప్రార్థనలు చేసుకుంటూ సైతాను 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 అనుకుంటూ పిచ్చిగోలా చేస్తూ ఇంట్లో పనాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు మతం మారతారా లేరని శాడిస్ట్లాగా అరిచి గోలగోలు చేసి ఇంట్లో భర్త కష్టపడి రాత్రనిక పగడనుక చెమటోర్చి సంపాదించిన ధనాన్ని తీసుకెళ్ళి రసం బాగా రూపంలో పాస్టర్లకు ఇచ్చుకుంటూ చర్చిలకు ఖర్చు పెట్టుకుంటూ ఉండే ఆడదేవరణ ఉంటే దాన్ని నువ్వు ఎన్నాళ్ళు భరిస్తావరా నాయన, దాన్ని నువ్వు అలాగే వదిలేయి. ఆ పాస్టర్ని నాశనం చేసి ఏదో ఒకరోజు బజార్లో నుంచోబెడతాడు, అప్పుడు చేసేది ఇలాగ ఇంటి తిరిగి వచ్చింది అనేసి ఇక్కడ మాకు మను బోధిస్తున్నాడు అనమాట. చాలా కరెక్ట్గా చెప్పాడు ఆయన ముందు చూపుతోటి మా జీవితాలు బాగుండాలని. అందుకు నేను మనుకు నమస్కారం చేసుకుంటున్నాను. తర్వాత అని ఇంకొకటి ఎలాగైందమ్మా, స్త్రీలు అంటే ఎవరి భారైనా
అదే పనిగా ఆడపిల్లలే పుడుతూ ఉంటాయి ఆమెకి. లేదంటే అసలు సంతానం కలగకపోయినా కూడా వాడని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలనేసి మనవు చెప్పాడట. ఇక్కడ మీరేం చేస్తారంటే అమ్మా, పుస్తకం ఎప్పుడూ కూడా సంస్కృతంలో ఉన్న మూలం చదవాలి, దాని శబ్దార్థాలు గ్రహించి తెలుగులో కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు అలా కాకుండా మనుచరిత్రని ఒక్క శ్లోకమైనా లేకుండా తెలుగులో ఏదో అనువాదం చేసేసి పదికి పరక్కి పుస్తకము ఆ టీ స్టాల్ బయట పురికొసు కట్టు దాని దగ్గర చెబుతూ ఉంటారు. అయ్యే కనుక కొంచెం డైలాగులు రాసుకుంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఏముందో నేను చెప్తాను చూడు. ఇక్కడ ఏముందంటే, స్త్రీలు ఎవరైనా సరే పిల్లలు కానీ లేకపోతే, పిల్లలు కావాలనుకుంటే ఆ స్త్రీ అనుమతిస్తే అనుమతితోటి ఇంకొక వివాహం చేసుకొని పిల్లల్ని కనొచ్చు అనేసి మనుశృతి చెప్తుంది. అంతేగాని ఈ ముందు చేసిన వారిని వదిలేసేసి నాశనం చేయమని కాదు. ఇంకొక విషయం, ఎక్కువ ఆడపిల్లలు పుడుతూ ఉంటే మగపిల్లాడు లేకపోతే ఆమెను వదిలించుకొని మగపిల్లాడి కోసం ఇంకొక ఆమెను చేసుకోమని నువ్వు చెప్తున్నావు. అది అలా కాదు తల్లి. పూర్వము యుద్ధాలు అవి జరిగేటప్పుడు రాజులకి ఎక్కువ మగపిల్లలు కావాల్సి వచ్చేది. యుద్ధానికి వెళ్తే మొత్తం అందరూ చచ్చిపోయి 10 మంది కొడుకులున్న ఒకళ్ళని ఇంటికి తిరిగి వస్తారని నమ్మకం ఆ రోజుల్లో ఉండేది కాదు. మహాభారత యుద్ధంలో కూడా ద్రౌపది 5 కొడుకులు చనిపోయారు. సుభద్ర కొడుకు అభిమన్యుడు చనిపోయాడు. భీముడి కొడుకు గడోద్గజుడు చనిపోయాడు. ఇలాగా ఎంతమంది పిల్లలున్నా సరే రాజులకి యుద్ధానికి అందరిని పంపించాలి. రాజులు ఇళ్లలో కూర్చొని ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మగపిల్లల అవసరం ఉంటుంది. సో మగపిల్లలని ఎక్కువగా కనడం కోసము వాళ్ళు వివాహాలు కూడా చేసుకునేవారు. ఒక ఆమె ఎక్కువ మందిని కనలేదు కదా, ఎంతమందిని కంటుంది? ఒక భార్య ఆరోగ్యం పాడవుతుంది కదా. సో మగపిల్లల కోసం అనేసి రాజులకు దక్షిణ నాయకత్వం అనే ఒక సాంప్రదాయం ఉంది. వాళ్ళు అందుకనేసి పిల్లల్ని కనేవాళ్ళు. యుద్ధానికి పోతే ఒక రాజుకు 25 మంది కొడుకులన్నా ఒక్కడైనా మిగిలి ఇంటికి వస్తాడని నమ్మకం ఉండేది కాదు. ఇదంతా కేవలం ఎందుకు చేశారంటే మాతృభూమిని శత్రువుల నుండి యుద్ధం చేసి రక్షించుకోవడం కోసం అనేసి వాళ్ళు మగపిల్లల్ని కనేవాళ్ళు. ఇది వాళ్ళకి అప్లై అవుతుంది తల్లి, అందరికి అప్లై అయ్యేది కాదు. నువ్వు ఏదైనా ఒక శ్లోకం చూసేటప్పుడు, అంటే మీరు శ్లోకాలు చూడరు కదా తెలుగులో, ఎవడో ఒకటి రాసి పడేస్తుంది చదువుకుంటారు. దానికి ముందున్నది వెనకనది కూడా చూడాలి. నీ ఇంకో డైలాగ్ ఏందో చూద్దాం. ఈవిడ వయసు గురించి చెప్తుంది. 25 సంవత్సరాల వాడంట 8 సంవత్సరాల చిన్నదాన్ని చేసుకోవచ్చు అంట, 35 సంవత్సరాల వాడేమో 10 సంవత్సరాల చిన్నదాన్ని చేసుకోవచ్చు అని ఏమేమో చెప్తుంది ఇక్కడ. ఇక్కడ దీనికి ఉద్దేశం ఏంటంటే, భర్త ఎప్పుడు వయసులో పెద్దవాడై ఉండాలని, భార్య ఎంతో కొంత వయసులో చిన్నదై ఉండాలని దీనికి ఉద్దేశం. దీన్ని సైంటిఫికల్గా చూసుకున్నా కూడా మగవాడు గర్భధారణ చేయడు, పిల్లల్ని తినడు, ఎప్పుడు ఆ శరీరం అలాగే ఒకలాగే ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కొంచెం వయసు అయిపోతూ ఉంటుంది, అంతే తప్ప పెద్ద మార్పులు ఏమి రావు. అదే ఆడవాళ్ళు అనుకోండి, వాళ్ళు గర్భధారణ చేయాలి. కనీసం ఇప్పుడున్న రోజుల్లో కూడా ఇద్దరు పిల్లలు కావాలనుకుంటున్నారు. మరి ఇద్దరు పిల్లల్ని గర్భంలో మోసి కానీ పుట్టాక వాళ్ళకి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పాలిచ్చి పెంచి ఇంకా ఎంతో పిల్లల పోషణ ఈమె చేయాలి. ఈ క్రమంలో ఈమె ఆరోగ్యం కూడా పాడవుతుంది, ఈమె తొందరగా వృద్ధాప్యం వస్తుంది. ఆ తర్వాత కూడా నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు ఇలాంటివి చూసుకుంటే మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఎప్పుడైనా సరే పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత భార్య భర్తలు కానీ చూస్తే చాలా సందర్భాల్లో ఈ భర్తకి అక్కలా కూడా ఉంటుంది భార్య, అంతలా అయిపోయేసేసి అలా ఉంటుంది భార్య. ఎక్కడైనా మీరు కావాలంటే గమనించుకోవచ్చు. కాబట్టి నీకంటే వయసులో పెద్ద స్త్రీని చేసుకుంటే కష్టమవుతుందని, మగవాడి వయసు ఎక్కువ ఉండాలి, స్త్రీ వయసు తక్కువ ఉండాలి అని చెప్పారు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ కూడా ఇంకొకటి ఉంది. రేపు పిల్లలు పెద్దయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నప్పుడు కూడా ఈ మగవాడికి ఎప్పుడు కూడా స్త్రీతో అవసరం. భార్య అనేది ఉంటే ఇతనికి ఆలంబనంగా ఉంటుంది, ఎలా గడుపుకుంటాడు. ఒకవేళ భార్య కానీ పోయిందనుకోండి మరీ ఒంటరివాడు అయిపోతాడనమాట, ఏ పని చేసుకోలేక ఆ వయసులో దిగాలుగా కూర్చుంటాడు. అదే భర్త పోయాడనుకోండి, భార్య ఉందనుకోండి, ఆమె ఏదో ఒక రకంగా నెట్టుకొచ్చేస్తుంది, ఎంతో కాస్త ధైర్యంగా ఉంటుంది, ఆమెకు 4 పనులు చేసుకోవడం వచ్చు, ఎలాగో ఆవిడ తట్టుకొని నిలబడుతుంది అనమాట. ఈ విషయంలో మాత్రము ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే కొంచెం ఒంటరిగా ఉండాలంటే మగవాళ్ళే వీక్గా ఉంటారు ఆ విషయంలో. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, వివాహం చేసుకునేటప్పుడు మగవారి కంటే కూడా ఆడవాళ్ళు కాస్త చిన్నవాళ్ళు అయి ఉండాలి అని చెబుతూ ఉంది. అంతేకాని ఏం లేదు, ఇప్పుడు కూడా పెళ్లి చేసుకునే వాళ్ళలో ఎంతోమందికి భార్య భర్తలకు 10 సంవత్సరాల తేడా, 12 సంవత్సరాల తేడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాపురాలు చేసుకుని అన్యోన్యంగా ఉంటున్నారు. దాని గురించి మీరు అంత ముక్కులు చిదుకొని ఏడవలసిన అవసరం ఏం లేదు. ఇక ఈ తర్వాత సీన్ ఏంటో చూద్దాం. ఈ సీన్లో ఈ అమ్మాయి సతీ సహగమనం గురించి పిడికెళ్ళు బిగించి నరాలు దంచుకునేంత, నరాలు తెగిపోయేంత గట్టిగా డైలాగులు కొట్టేస్తుందండి. ఇక్కడంట భార్యని కూడా భర్తతోటి అనుగమించి వెళ్ళిపోవాలి అనేసి మనవు చెప్పాడు అనేసి చెప్తుంది ఈమె. అమ్మ అక్కడ అనుగమించడము అంటే భర్త చచ్చిపోతే వాడితో నువ్వు కూడా చచ్చిపోవాలి కాదు తల్లి. అక్కడ అర్థము, ఇక్కడ అర్థం ఏంటంటే భర్త పోయిన తర్వాత ఆ స్త్రీ భర్త లేడు కాబట్టి ఎంతో కొంత సాధన చేసి నిగ్రహంతో ఉండాలి. తన భర్త
జీవించున్నప్పుడు ఈమెని గౌరవంగా ప్రేమగా మర్యాదగా చూసుకుని ఉంటాడు కాబట్టి తన భర్తను ఎప్పుడూ తలుచుకుంటూ కొంత నిగ్రహంతో తన జీవితం తను జాగ్రత్తగా గడుపుకోవాలి ఇది అనుగమించడము అంటే అర్థం ఆయనతో పాటు వెళ్ళి అగ్నిలో దూకేమని కాదు అక్కడ అర్థం అనుగమించడము అంటే అర్థం అది అలా నిగ్రహంతో ఉన్న స్త్రీ తర్వాత స్వర్గానికి వెళ్ళడమే కాకుండా తన భర్త ఒకవేళ పుణ్యలోకాలకు చేరలేకపోయినా దేవుడ నిగ్రహంతో ఉంది కాబట్టి ఈ పుణ్య విశేషం చేత తన భర్తను కూడా స్వర్గలోకానికి తీసుకువెళుతుంది అని దానికి అక్కడ అర్థం తల్లి నీకు తెలియదేమో సీతాదేవి రామాయణంలో రెండు వంశాలను ఉద్ధరించిందట రాములు వారు ఒక్క వంశాన్నే ఉద్ధరించగలిగాడట మాకు శాస్త్రాల్లో ఏముంటుందంటే మగవాడు మంచి పనులు చేసి తర్వ మార్గంలో నడిచి ఎంత చేసినా తను పుట్టిన వంశాన్ని ఉద్ధరించగలుగుతాడు అదే ఆడపిల్ల తన మంచితనంతో తన ధార్మికమైన నడవడితోటి తన పుట్టినింటిని తన మెట్టినింటిని రెండు వంశాలను ఉద్ధరించగలుగుతుంది సో ఈ విధమైన తపశక్తి స్త్రీలో ఉండటం వలన తన మెట్టినింట్లో వారిని కూడా స్వర్గలోకానికి తీసుకువెళ్ళగలుగుతుంది అని అక్కడ మను ఉద్దేశ్యం అంతేగాని ఏమైనా కూడా ఆ బాడీ కట్టేసి కాల్చి పడేంట్రా అని ఆయన చెప్పట్లేదు అక్కడ అది నువ్వు తెలుసుకో మూలము దాన్ని సరిగా చూడు ఇక్కడ ఇంకో హీరో సెకండ్ హీరో ఎంటర్ అయిపోయాడు ఈయన కూడా ఒక దేవదాసి కొడుకంట ఆ దేవదాసిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఈయన కాకపోతే పాస్టరు ఇక్కడ పాప నీకు ఇంకో బలి పెరిగినట్టు లేదు అసలు ఈ దేవదాసు స్త్రీలందరినీ మీరే పాస్టర్లే పెళ్లి చేసేసుకుని చక్కగా ఉద్ధరించవచ్చుగా మరలా ఇంకొక దేవదాసుల అబ్బాయి ఎందుకు రావడం అంటే మీరు రారు ఇలాంటి త్యాగాలు కానీ ఇలాంటి పని ఏదైనా చేయడానికి మీరు రెడీగా ఉండరన్నమాట ఇంకొకళ్ళని ఎవరన్నా పెట్టేసేసి ఆ సీన్లో చూపిస్తారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ అభిప్రాయం ప్రకారం హిందువుల వలన ఎంతోమంది దగాపడి దేవదాసీలు వేసలుగా మారిపోయారు కదా వాళ్ళని పెళ్లి చేసుకుని ఉద్ధరించడానికి ఇంకొక దేవదాసులు అబ్బాయి ఎందుకు అంటే అక్కడ మీరు సేమ్ కులాన్ని చూపించట్లేదా ఏ మీరే పెళ్లి చేసుకుని ఉద్ధరించవచ్చుగా అంత మహా త్యాగము జాలి దయాకరుణ ఉన్న పుస్తకం చదువుకొని ఆ లైన్లో నుండి వచ్చారు కదా మరి మీరు మీరే వీళ్ళందరిని పెళ్లి చేసుకుని ఎందుకు ఉద్ధరించకూడదు ఒకసారి ఆలోచించు ఈ క్రిస్టియన్ అమ్మాయి మొత్తానికి ఈ హీరో హీరోయిన్ ఇద్దరిని కలిపి వీళ్ళిద్దరిని ఒక మంచి చెరువుడో తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి ఇక అదిగో మత ప్రచారం మొదలు పెట్టేసింది మత ప్రచారం మొదలు పెట్టడానికి ముందుగా వీళ్ళు చేసేది ఏంది హిందూ దేవుడిని దూషించడం అదిగో ఆ దూషణ కార్యక్రమం ఈ అమ్మాయి మొదలుపెట్టింది చూద్దాం కూతురుని భార్యని కూతురులో భార్యను చూసేవాడు దేవుడు ఎలా అవుతాడు భార్యలో కూతురుని చూసేవాడు దేవుడు అవుతాడు అని ఒక డైలాగు ఒక దేవుడు ఎవరో ఉన్నాడట ఆయనంట వేసని రాళ్ళు తీసుకుని కొడుతున్నా కూడా అమ్మా అని పిలిచాడట వేసంలో కూడా తల్లిని చూస్తే దేవుడు ఒకడు ఉన్నాడట ఆ దేవుడిని వీళ్ళందరూ నమ్మాలట ఇది ఈ అమ్మాయి డైలాగు ఇక్కడ ఈ అమ్మాయి చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రహ్మదేవుడు ఆమె కూతురు సరస్వతి దేవిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుందనమాట ఈమె కాదు ఈ క్రిస్టియన్స్ చేతిలో ఉన్న బ్రహ్మాశ్రమం అది కూడా బ్రహ్మ ఆయన కూతురునే చేసుకున్నాడు కూతురుని ఎవరైనా చేసుకుంటారా ఒరే నాయన్లారా నీకు ఇందాక ఒకసారి పురుష సూక్తంలో ఉన్న ఆ రెండు లైన్లు చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్పాను దీనికి కూడా ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది బ్రహ్మ ముఖం నుండి సరస్వతి వచ్చింది బ్రహ్మలో నుండి వచ్చింది సరస్వతి సరస్వతి అంటే అక్కడది జ్ఞానశక్తి అని అర్థము జ్ఞానశక్తికి మూల స్థానంగా చూపించేది ముఖాన్ని దానిలో నుండి వచ్చిన శక్తి జ్ఞానశక్తి దానికి సారస్వత్యము అని పేరు దానికి ఒక స్త్రీ రూపం ఇస్తే సరస్వతి అనేసేసి అంటారు అక్కడ అంతేగాని కూతురు వచ్చింది కూతురు కానీ ఈయన ఓ అనేసేసి కామించి గింజుకొని ఆ వెంటపడి ఆ వద్దన్న వెనుకొని బలాత్కారం చేసి మరి పెళ్లి చేసుకున్నాడు అని కాదు అక్కడ అర్థము దీనికి కంటిన్యూషన్గా ఇంకో రెండు పాయింట్లు కూడా చెప్తాను నేను విను ఇందాక నేను చెప్పాను కదా విరాట్ పురుషుడి భుజాలని పరాక్రమ శక్తిగా చూపిస్తారనేసేసి ఆ శక్తిని పోరాట శక్తిని నీకు స్వరూపంలో చూపించదలుచుకుంటే భద్రకాళి అంటారు ఆమెను ఆ భద్రకాళి ఎవరితో ఉంటుంది మహారుద్రుడితో ఉంటుంది ఆ శక్తికి రూపాలు ఇచ్చినప్పుడు స్థూలంగా మనకి చెప్పే కథలో స్త్రీ పురుషుణ్ణి చూపిస్తారు దానికి అంతరార్థము సూక్ష్మ ధర్మము వేరు అది ఆ దానిలో పరమార్థం వేరు అది అర్థం చేసుకోకుండా బయట మాట్లాడి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు అలాగే పూర్వశక్తి ధనశక్తి అని చెప్పాను వయసశక్తి అని ఆ ధనశక్తిని స్త్రీ రూపంలో చూపించాల్సి వచ్చినప్పుడు లక్ష్మిగా చూపిస్తారు పాదాలలో శ్రామిక శక్తి శ్రమశక్తి ఒకటి ఉంటుందన్నమాట ఆ శక్తిని స్త్రీ రూపంలో చూపించాల్సి వచ్చినప్పుడు భూదేవిని చూపిస్తారు భూదేవి ఎంతో శ్రవపడుతూ ఉంటుంది సర్వసృష్టిని ఆవిడ మోస్తూ ఉంటుంది మన మనమూత్రాలు కూడా ఆమె మీద విసర్జిస్తూ ఉన్నా ఆమె భరించుకుంటూ వస్తుంది అది విరాట్ పురుషుడి పాదశక్తి అంటే దాన్ని సూద్ర శక్తి లేదా శ్రామిక శక్తి అన్నప్పుడు దానికి స్త్రీ రూపం ఇస్తే మనము చూసేది ఎక్కడ భూదేవిని ఆ విధంగా జ్ఞానము లేదా బ్రాహ్మణ్యము అన్నదానికి
స్త్రీ రూపం ఇస్తే కనిపించేది సరస్వతీదేవి. సరస్వతీదేవి లేదా సారస్వత్యము లేదా వేదము అనేది విరాట్ పురుషుడికి భగవంతుడికి ముఖ రూపము. ఆ భగవంతుడికి అక్కడ ఒక రూపం ఇస్తే అంటే జ్ఞానానికి ఆ ముఖం వరకు దాన్ని బ్రహ్మగా చూపిస్తారు. నువ్వు అది తెలుసుకో, ఎప్పుడు చూసినా బ్రహ్మ కూతురును చేసుకున్నాడు అని ఓ అర్ధరాత్రి శ్మశానంలో గుంటన కవ్వలు పెట్టినట్టు ఓ అని అలా అరవకు. నువ్వు తెలుసుకో, నీకు కానీ తెలియకపోతే ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు భక్తితో నమస్కారం చేసి వినయంతో ప్రశ్నిస్తే వాళ్ళు నీకు అర్థమయ్యేలా చెప్తారు. అంతేగాని తెలియకుండా ఎందుకు ఊరికి అలా అరుస్తావు? సరే, ఇక్కడ ఈమె ఇంకో డైలాగ్ ఏదో చెప్పింది. ఇక ఈమె ప్రచారం మొదలుపెట్టేస్తుంది, యేసుక్రీస్తు గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఒక వేసనంటే రాళ్ళతో అంతంటే అమ్మా అని వేసన తల్లి అని పిలిచాడట. కానీ ఒకటి మాత్రం నిజం, వేసని రాళ్లతో తంతారు ఇస్రాయేల్ వాళ్ళు అనేది మాత్రం మీరే మీ పుస్తకంలోనే ఉంది. మేమైతే ఎప్పుడు ఈ దేవదాసు శ్రీలోనే వేసిన రాళ్ళు వేసి అయితే ఊర్లో ఎవరు కొట్టలేదు. ఆ విషయం వాళ్ళని అడిగినా చెప్తారు. ఇక ఈమెనంట ఈయన అమ్మా అని పిలిచాడట. అమ్మా అని పిలవడానికి అసలు ఆయన తెలుగు వచ్చా? తెలుగు అయినా పోనీ భారతీయుడా? వాళ్ళ పుస్తకంలో ఇంగ్లీష్ పుస్తకంలో ఏముంది, లేడీ అని ఉంది. లేడీ అంటే ఓ స్త్రీ మహిళ అని అర్థం అనమాట. మీరు తెలుగులోకి తర్జుమా చేసి అమ్మా అని పిలిచాడు అని ఒక రజనీకాంత్ డైలాగ్ రాసుకున్నంత మాత్రం అదే నిజమైపోదు. నువ్వు అది కొంచెం కరెక్ట్ చేసుకో, అది కరెక్ట్ కాదని నీకు కూడా తెలుసు. ఇక మొదలు పెట్టేస్తారు రెండో విషయం. మీ పాపాల కోసం అంట ఆయన ముళ్ళ కిరీటం కూడా ధరించి ఆ క్రాస్ సిలువేదో వేసుకొని మీ పాపాల కోసం ఆయన చనిపోయాడట. అసలు మీకు ఏమైనా లాజిక్ ఉందా? మీకు బుర్రలైనా పనిచేస్తున్నాయా? నీ పాపం కోసం ఇంకొకడు ఎందుకు చచ్చిపోతాడు? ఇంకొకటి ఎందుకు చావాలి పాపం? నీకు ఆకలేస్తానా? నువ్వు తింటున్నావా? ఇంకోటి ఎవడో తింటున్నావా? నీకు అవసరమైన డబ్బు నువ్వు సంపాదించుకుంటు, కానీ ఇంకెవడన్నా సంపాదించి నీకు పెడుతున్నాడా? నీకు నిద్రస్తే నీవే కదా నిద్రపోతావు. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నీవే కదా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని మందులు వేసుకుంటావు. ఇంకా అడుగుతున్నానని అనుకోవద్దు, మీరు పెళ్లి చేసుకున్న భార్యలతోటి మీరు కాపురాలు చేస్తున్నారా? ఇంకెవరైనా కాపురం వచ్చేస్తారా? మరి మీ పాపాలన్నీ ఇంకెవడ ఎందుకు భరిస్తాడు? మీ పాపం కోసం ఇంకెవడ ఎందుకు చచ్చిపోతాడు? ఏంటి అసలు ఇది? అసలు ఇది ఏమైనా లాజిక్కా? దీనికి అసలు ఏమైనా వెనక ముందు తోక తొడమే అన్న ఉన్నాయా? ఈ మాట తరతరాలుగా ఎంతమందికి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. అజ్ఞానంతో ఉన్న వాళ్ళు అడగరేమో కానీ ఏమాత్రం కాస్త భయం ఉన్నారని అడుగుతారు కదా, నీకోసం ఇంకొకటి ఎందుకు చచ్చిపోవడం అని. నీకోసము ఇంకొకటి ఎందుకు చచ్చిపోవాలి? నీవెందుకు పాపం చేస్తావు? పాపము చేయకుండా ఉండే శక్తిని నాకు ప్రసాదించు అని భగవంతుడిని ప్రార్థించాలి. ఇక్కడ ఈ విషయం గురించి మాత్రం కొంత గాంధీ గారు ఆత్మకథ నుండి చెప్తాను. ఈ గాంధీ గారు ఫస్ట్ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఈ నల్లట పుస్తకం మూక మొత్తం వచ్చేసి ఆయన దగ్గర కూడా మూగి ఎలా అయినా సరే ఆయన్ని మొత్తం మార్చాలని పాపం చాలా ప్రయత్నం చేశారు. గాంధీ గారు ఒకటే చెప్పారు, ఆయన ఆత్మకథలో కూడా రాసుకున్నారు, నాకు నేను పాపాలు చేయకుండా ఉండాలి అనే శక్తి ప్రసాదించమని భగవంతుడు నేను కోరుకుంటాను. ఒకవేళ నేను కానీ ఏదైనా పాపం చేసి ఉన్నట్లయితే దానికి శిక్ష అనుభవించాలని నేను కోరుకుంటాను. అంతేగాని నేను పాపం చేస్తే ఆ పాపం కోసం ఇంకెవడో చచ్చిపోవాలని, ఇంకెవడో ఆ పాపాన్ని మాఫీ చేయాలని నేను కోరుకోను. ఇలా ఎవరైనా అనుకుంటున్నారు అంటే నా పాపాన్ని ఎవరో మాఫీ చేయాలి, నా పాపం కోసం ఎవరైనా పోతు చచ్చిపోవాలి అని, వాడు ఖచ్చితంగా అవినీతి పరుడు అవుతాడు, అధర్మం చేసేవాడు అవుతాడు అని స్పష్టంగా గాంధీ గారే ఈ విషయం గురించి చెప్తారు. మీకు అసలు లాజిక్ లేకుండా ఎప్పుడు చూస్తాను నా పాపం కోసం ఎవడో చనిపోతాడు, ఎవడో చనిపోతాడు, ఎవడో ఎందుకు చనిపోవాలి, మీరు ఎవడనో ఎందుకు చంపుతారు, ఇది టోటల్గా రాంగ్. అసలు మీ బైబిల్లో మీరు చూపించేది ఎప్పుడు ఇదే కదా, మీకోసం ఆయన చచ్చిపోయాడు అని. ఇది అసలు కరెక్ట్గా అసలు కంప్లీట్గా ఇది 100కి 100% ఇది రాంగ్. సరే, మొత్తం మీద ఈ క్రిస్టియన్ అమ్మాయి ఆ దేవదాసి కూతురిని ఈ దేవదాసి కొడుకుని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి నల్లట పుస్తకం మీద తెల్లట కూడా వేసి శుభ్రంగా బ్రెయిన్ వాష్ చేసేసి మతం మార్చేసి ఆ పుస్తకం ఇళ్ళ చేతిలో పెట్టేసేసింది. ఆడకి వీళ్ళ ప్రయత్నం సఫలీకృతం అయిపోయింది. ఏదేమైనా వీళ్ళ అల్టిమేట్ ఎజెండా ఏంటి, ఎలా చేసి మసిపూసి మారడికాయ చేసి అయినా మతం మార్చేయాలి అర్జెంటుగా. అదిగో వాళ్ళిద్దరిని శుభ్రంగా సినిమా ఎండింగ్ వచ్చేసరికి మతం మార్చేశారు, శుభంగా వేసేసారు, అయిపోయింది ఇక్కడికి సినిమా. సరే, ఇప్పుడు ఈ దేవదాసి సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుంచి ఆరంభమైంది, రెండవది బాల్య వివాహాలు ఎందుకు జరిగాయి, మూడవది సతీ సహగమనం ఎందుకు జరిగింది, ఈ మూడు విషయాలు మాత్రము మీతో ఇక్కడ కాస్త తేలికగా త్వరగా వివరణించే ప్రయత్నం చేస్తాను. సరే, ఇంతకీ ఈ దేవదాసి సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పడానికి ముందు ఒకసారి మన శాస్త్ర గ్రంథాలలో, హిందూ శాస్త్ర గ్రంథాలలో ఏముందో ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహాభారతంలో ఆదిపర్వంలోనే ఆడపిల్లలు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలి అని,
వృద్ధకన్య వృత్తాంతము అనే కథ ద్వారా తెలుస్తుందన్నమాట. ఖచ్చితంగా ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలి, ఆధ్యాత్మిక సాధన చేయడం కోసమైనా కూడా పెళ్లి మారడానికి వీలు లేదు అని స్పష్టంగా మహాభారతం ఆది పర్వంలోనే ఉంటుంది. ఇక రెండు, మహాభారతం అనుశాసనిక పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజు గారికి ధర్మ సూక్ష్మాలు ఉపదేశించేటప్పుడు కూడా ఆడపిల్లకి ఎవరికైనా తల్లి తండ్రి అన్న తమ్ముళ్ళు వెనక ముందు ఎవరు లేకపోతే, ఆ అమ్మాయి కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా అబ్బాయి తనకు అనుకూలంగా ఉన్నాడనిపిస్తే, ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే, తనకు తెలిసిన వాళ్ళని తన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళనైనా సరే వాళ్ళ ద్వారా వాళ్ళ సహకారంతో జాగ్రత్తగా తెలివిగా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని జాగ్రత్తగా కాపురం చేసుకొని జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అని వివరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుకుండా ఉండిపోవడం అనేది సనాతన ధర్మశాస్త్రము ఒప్పుకోవడం లేదు. ఆడపిల్ల ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితము వాటి కోసం కూడా పెళ్లి మారడానికి వీలు లేదు అని స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదు, ఆత్మ ఆత్మ అన్న అన్న అక్కయ్యలు ఇలా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దయచేసి ఇలాంటివి నమ్మకండి, ఇవి సనాతన ధర్మానికి విరుద్ధమైన విషయాలు. మరి ఈ దేవదాసి కల్చర్ అంటే ఈ పెళ్లి కాకుండా ఆడపిల్లలు ఉండిపోయి దేవాలయాలు నాట్యం చేసి ఇలాంటి కల్చర్ మరి ఎక్కడ నుండి వచ్చింది? సహజంగానండి సమాజంలో అందరికీ నిగ్రహంగా ఉండేవాళ్ళు ఋషులు మునీశ్వరులు ఏమి ఉండరు, చిత్తచాంచల్యం ఉన్నవాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇలా స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలు నెరపడం వలన పుట్టిన పిల్లల్ని పూర్వపు రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు, ఒప్పుకునేవాళ్ళు కాదు. పూర్వపు రోజుల దాకా ఎందుకు? ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఎవరైనా అక్రమ సంబంధం ద్వారా పుట్టిన సంబంధం అంటే మాకు వద్దనేస్తారు. ఈ రోజుల్లోనే అలా అనేస్తున్నారంటే ఇక పూర్వపు రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి? మరి అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి జీవనం గడుపుకోవడం కోసం భరతనాట్యము సంగీతము లాంటి వృత్తులు ఎంచుకొని నాట్యం చేసి లేదా సంగీత కచేరీలు చేసి తద్వారా వచ్చిన కానుకలతోటి వీళ్ళు భుక్తి గడుపుకునేవాళ్ళు. దేవాలయంలో నాట్యం చేసేది వారు, అందుకు దేవుడికి నాట్యం చేయాలి లేదా దేవుడికి ఏదైనా పాటలు పాడాలి, దేవుడికి అది ఎంటర్టైన్మెంట్ అనేది కూడా శాస్త్రంలో ఎక్కడా లేదు. భగవంతుడికి ఏ ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు. దేవాలయాలు పూర్వపు రోజుల్లో యూనివర్సిటీ లాగా ఉండేవి. అంటే ఎవరైనా శాస్త్ర సత్యం చేయాలన్నా, కవులు ఎవరైనా కవిత్వం రాయాలన్నా, పిల్లలకి ఎవరికైనా చదువు లేదా వేదము నేర్పించాలన్నా, సాహిత్యకారులు చర్చలు చేసుకోవాలన్నా, భరతనాట్య కళాకారులు నాట్యం ప్రదర్శించాలన్నా, సంగీత విద్వాంసులు సంగీతాన్ని ఆలపించాలన్నా, వీటన్నిటి కూడా ఇవన్నిటికి కూడా దేవాలయ ప్రాంగణాలు ఆ రోజుల్లో ఒక స్టేజ్ లాగా ఉండేవన్నమాట. ఆ రోజుల్లో మరి జనానికి ఎంటర్టైన్మెంట్ కూడా ఏమి ఉండేది కాదు. ఇప్పుట్లాగా రేడియోలు టీవీలు ఈ స్మార్ట్ ఫోన్లు ఏమీ లేని రోజులు. వాళ్ళు దేవాలయ దర్శనానికి వచ్చినప్పుడే పనిగా కవిత్వం వినడము లేదా ఏదైనా నాట్యం చూడడము సంగీతం వినడము లాంటివి చూసి వాళ్ళకి ఏదైనా కానుకలు ఇచ్చి కళాకారులకి సత్కరించేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంకొక విషయం ఏంటంటే ఇళ్లలో ఉండే ఆడపిల్లలకి నాట్యము సంగీతం నేర్పించడానికి అప్పట్లో ఒప్పుకునేవాళ్ళు కాదు. వీళ్ళ ఆడపిల్లలు ఎవరైనా కూడా బయట నలుగురు ముందు నాట్యం ప్రదర్శించడము లేదా వాళ్ళ గొంతులతో పాడటము లాంటివి ఆ రోజుల్లో అగౌరవంగా భావించేవాళ్ళు. సో ఇలా ఇళ్లలో ఉండే ఆడపిల్లలు ఈ పనిచేయరు కాబట్టి ఈ వృత్తులని అక్రమ సంతానం ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు వాళ్ళని ఎంచుకొని దేవాలయాల్లో నాట్య గానాదులు చేసి తద్వారా వాళ్ళ జీవితం గడుపుకునేవాళ్ళు. ఇంతవరకు బాగానే ఉంది. మరి వీళ్ళ నాట్యము సంగీతం చూసిన తర్వాత ప్రబుద్ధులు చాలామంది ఉంటారుగా, వాళ్ళు తిన్నగా ఉంటారా? నలుగురు కలిసి ఇలాంటి స్త్రీల మీద సామూహిక అత్యాచారం చేసే పరిస్థితి ఏంటి అంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక రక్షణ ఉండాలి. ఎవరు రక్షణ కల్పించాలి? ఆ రాజ్యాన్నిలే రాజుగారు రక్షణ కల్పించేవారనమాట. ఆ రాజ్యాన్నిలే రాజు ఈ దేవదాసులని వాళ్ళ అంతఃపురంలో ఉంచుకునేవాడు. అంతపురంలో ఉంచుకొని ఆస్థాన నర్తకీమణులుగా లేదా ఆస్థాన సంగీత విద్వాంసులుగా ఉంచి ఆస్థానంలో ఎప్పుడైనా సంగీత లేదా నాచికలను ప్రదర్శించడానికి అవకాశాలు కల్పిస్తూ ఉండేవాళ్ళు. అలాగే వాళ్ళకి చాలా విలాసవంతమైన లగ్జరీ లైఫ్ ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళ కింద పనిచేయడానికి దాసీలు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే పల్లకీలు ఎక్కి బోయిలు మోస్తూ ఉంటే దేవదాసులు పల్లకీలలో మాత్రం బయటికి వెళ్ళేవాళ్ళు. అంత లగ్జరీగా అంత హ్యాపీగా వాళ్ళ లైఫ్లు అలా గడిచిపోతూ ఉండేవి. ఇక్కడ రాజు ధర్మాత్ముడు కానీ అయితే ఆ నర్తకీమణులని అంటే ఈ దేవదాసులని కేవలం ఆస్థాన నర్తకీయులుగా లేదా ఆస్థాన సంగీత విద్వాంసులుగా మాత్రమే గుర్తింపు ఇచ్చేసి అంతవరకే ఉంచేవాడు. అలా కాకుండా చంచలత్వం ఉన్న రాజవరణం ఉన్నట్లయితే ఈ దేవదాసులని భోగపత్నులుగా ఉంచుకునేవాడు. భోగపత్నులు అంటే మీకు తెలిసిందే, ధర్మపత్ని అంటే లీగల్ వైఫ్ అని, భోగపత్ని అంటే ఇల్లీగల్ వైఫ్ అని అర్థం. అలా ఉంచినా కూడా వాళ్ళకి మర్యాద ఇచ్చి మహారాణులకు జరిగేటట్టుగా వీళ్ళకి కూడా వైభవాలు ఉండేవి.
చాలా విలాసవంతంగా వీళ్ళ భవనాలు ఉండేవి. దాసులు ఉండేవాళ్ళు, బహుమూల్యమైన రత్నాభరణాలు వస్త్రాలు ధరించేవాళ్ళు, ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒకటి గమనించండి, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవడానికి ఏ విధంగానూ అప్పుడున్న రోజుల్లో ఎలిజిబిలిటీ లేదనుకోండి, ఆ అమ్మాయికి కూడా మరి ఏదో ఒక దేహ చింతనలు ఉంటాయి కదా. పెళ్లి చేసుకోవడానికి ఆ రోజుల్లో ఎవరు ముందుకు రావట్లా. అలాంటి వాళ్ళకి రాజు దగ్గర భోగపత్నిగా ఉండి వాళ్ళు అక్కడ సుఖాలను అనుభవిస్తూ హాయిగా లగ్జరీలే గడుపుతూ గౌరవవంతమైన జీవితం గడపడంలో వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. దాని గురించి ఇంకొకళ్ళు విందలు బిందులు కన్నీళ్లు గార్చి ఏడవలసిన అవసరం ఏమీ లేదు. ఇలా దేవదాసుల జీవితాలు చాలా లగ్జరీగా, ఎంతో గౌరవంగా, మర్యాదగా గడిచిపోతూ ఉండేవి. ఉదాహరణకి 17వ శతాబ్దంలో తంజావూరు నేరిన రఘునాయక రాజుగారి భోగపత్ని రంగాజమ్మ, ఆమె ఆ ఆస్థాన కవయిత్రి కూడా. ఆమె ఎన్నో కావ్యాలు యక్షగానాలు కూడా రచించారు. ఎంతో మంది పండితులు ప్రముఖుల దగ్గర కూడా ప్రశంసలు పొందారు. అంత విదుషి మణి ఆవిడ. అలాగే 18వ శతాబ్దంలో ముద్దుపళని అనే దేవదాసి స్త్రీ తంజావూరు రాజావారి భోగపత్నిగా ఉండేది. ఆవిడ పరమ విష్ణు భక్తురాలు కూడా. ఆమె రాధికా సాంత్వనము అనే ఒక గొప్ప కావ్యం కూడా రచించింది. ఇంకా ఎన్నో గొప్ప కావ్యాలు రచించింది. అంతేకాకుండా గోదాదేవి తమిళంలో రచించిన తిరుపాయ పాసురాలలో 10 పాసురాలు తెలుగులో అనువాదం కూడా చేసింది. రాజులకి అతి ముఖ్యమైన విషయాలలో లేదా పాలనాపరమైన యుద్ధపరమైన విషయాలలో ఈ దేవదాసీలు అమూల్యమైన సలహాలు కూడా ఇచ్చేవారట. ఆ సలహాలను చాలా గౌరవంగా రాజులు పాటించేవారట అని శాస్త్ర గ్రంథాలలో, చారిత్రక గ్రంథాలలో మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కూడా మైసూరు నాగరత్నం గారి పేరు చాలామంది వినే ఉంటారు. ఆమె మైసూరు రాజావారి సంస్థానంలో దేవదాసి, గొప్ప సంగీత విద్వాంసురాలు, ప్రసిద్ధి చెందిన భరతనాట్య కళాకారిణి. ఆమె జీవితం చివరి వరకు కూడా కళల కోసం విశేషమైన కృషి చేసింది. ఆమె అప్పట్లో ఆమె పేరు మైసూరు సంస్థానంలోనే కాకుండా ఆల్మోస్ట్ ఎన్నో సంస్థానాలలో కూడా ఆమె పేరు మారు మ్రోగిపోయేది. ఆల్మోస్ట్ భారతదేశం అంతా కూడా అప్పట్లో ఆమె పేరు మారు మ్రోగిపోయింది. ఎంతోమంది పండితులు, సాహితీవేత్తలు కూడా ఈమెని చాలా మెచ్చుకొని ప్రశంసించేవాళ్ళు. ఈవిడ చాలా మానవత్వం కల మనిషిగా కూడా మనం చూడవచ్చు. ఈమె ఒక సందర్భంలో రాణి కూడా అయింది. అంటే కొంత జాగీర్ని మైసూరు మహారాజా వారు ఈమెకిస్తే ఈమె ఆ జాగీర్కు రాణి అయి కూడా కొంతకాలం పరిపాలన కూడా చేసింది. మనకి చిత్తూరు నాగయ్య అని పాత సినిమాల్లో హీరో అందరికీ తెలిసే ఉంటారు. ఆయన ఆధ్యాత్మిక సినిమాల్లో ఎన్నింటిలో నటించారు. ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు. వారు త్యాగయ్య సినిమాలో యాక్ట్ చేయాలనుకున్నప్పుడు త్యాగరాయ స్వామి వారి గురించి కొంత నాలెడ్జ్ కోసం అనేసి సెర్చ్ చేస్తూ ఉంటే ఆ సందర్భంలో ఈమెను కలవడం జరిగింది. అప్పటికి ఈమె బ్రతికే ఉన్నారు. ఆమె త్యాగరాజ స్వామి వారి గురించి ఎన్నో విశేషాలను, కొన్ని తాళపత్ర గ్రంథాలను కూడా ఈ మన చిత్తూరు నాగయ్య గారికి అందించడమే కాకుండా త్యాగరాజస్వామి వారు అప్పుడు కావేరి నది ఒడ్డున సమాధి అనే ప్రదేశానికి కూడా ఈమె తీసుకొని ఈమె దగ్గరున్న ధనంతో, ఈమె దగ్గరున్న నగలు కూడా అమ్మేసి ఆ దేవాలయం, ఆ సమాధి మీద ఒక దేవాలయం కట్టించి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా ఈమె కొని వసతి గృహాలు, భవనాలు అవన్నీ కట్టించేసి విశేషమైన సేవ చేసి చివరికి ఆమె ఒక యోగినిగా ఉండి ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసి దేహాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు మనము త్యాగరాజ స్వామి వారి ఆరాధనా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా తంజావూరులో. అక్కడికి వెళ్ళి చూస్తే కనుక త్యాగరాజ స్వామి వారి దేవాలయము, ఆ చుట్టుపక్కల భవనాలు మొత్తం కట్టించింది కూడా నాగరత్నం గారని దేవదాసు శ్రీ. ఇంత వెలుగు వెలిగి, ఇంత మహోన్నతంగా జీవించి గొప్ప లగ్జరీ లైఫ్లు గడిపి రాజుల మందిరాలలో గౌరవంగా తెరలు చాటునున్న దేవదాసి స్త్రీలు ఈ సినిమాలో పాస్టర్ చూపించినట్టుగా గుడిసెలో ఉండి అంత దారుణమైన చావులు చావడానికి, అంత దారిద్ర రేఖకు దిగువన ఉండడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మహమ్మదీయులు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వరుసగా భారతదేశాన్ని ఆక్రమించుకొని హిందూ రాజుల రాజ్యాధికారాలని లాక్కొని వాళ్ళని కనీసం కోటల్లోనే కూడా ఉండనివ్వకుండా కోటల్లో నుండి బయటకు నెట్టేసి దాని కుదరదని ఎదురు తిరిగినప్పుడు ఫిరంగులు పెట్టి కోటలను కూడా కాల్ చేసి హిందూ రాజులందరినీ బయటకు లాగి వాళ్ళని రోడ్డు పాలు చేశారు. రాజులు బతకడం కోసము ఈస్ట్ ఇండియా కంపెనీ కొంత పెన్షన్ ఇచ్చేదట. మనకి చారిత్రక గ్రంథాలు చూస్తే తెలుస్తుంది ఆ విషయం. ఇలాగా రాజులకు రాచరికాలు పోయి వాళ్ళకే ఏమి లేక వాళ్ళే బజార పాలైపోయారు ఈ ముస్లిం బ్రిటిష్ పాలనలో. ఇదిలా ఉన్నప్పుడు పాపం ఇక రాజుల్ని నమ్ముకొని అంతఃపురాలలో ఉన్న దేవదాసులు బ్రతికం అయిపోతుంది చెప్పండి. ఈ దేవదాసులను ఏంటి, రాజుల భార్యలను కూడా మహమ్మదీయులు లాక్కొని వెళ్ళేసేసి వాళ్ళని బలాత్కరించి అలా బజార్లో వదిలేసేవాళ్ళు అనేసి కూడా మనకి చరిత్ర చెబుతూ ఉంది. తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమి తక్కువ తినలేదు. వాళ్ళు కూడా రాజుల దగ్గర ఉన్న దేవదాసులను కానీ ఇలా నాట్యం చేసేసారని ఇలాంటి వాళ్ళని లాక్కొని వెళ్ళి బలాత్కరించి కుక్కల బోన్లో కూడా వదిలి కుక్కలతో కూడా కరిపించే వాళ్ళని కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. ఈ విధముగా
ఒకప్పుడు రాజుల అంతఃపురాలలో ఎంతో విలాసవంతంగా ఎంతో గౌరవ మర్యాదలతో బ్రతికిన దేవదాసీలు ఆ తర్వాత మహమ్మదీయుల బారిన పడి తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళ బారిన పడి చాలా అన్యాయం అయిపోయి దిగ్గులేని వాళ్ళు అయిపోయారు. ఈ అన్ని మతాల వాళ్ళు వచ్చి దేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించిన టైంలోనే మన దగ్గర సంపదలు ఏమి లేకుండా పోయాయి, హిందువుల రాజ్యాధికారాలు లేకుండా పోయాయి. దాంతో ఎంతోమంది చదువుకు దూరం అయ్యారు, నిరక్షరాస్యులు అయిపోయారు, తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా పోయింది. గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమం మొదలుపెట్టే టైంకి ఎవరికి హిందువులలో కనీసము ఒంటి మీద సరైన వస్త్రం కూడా ఉండేది కాదు. దాంతో మహాత్ముడు కూడా తను అప్పటి నుండి కొల్లాయి గుడ్డనే చనిపోయేంత వరకు కూడా కట్టుకోవడం మొదలుపెట్టారు. అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా పరాయి అన్ని మతాల పాలనలో భారతదేశము సాంస్కృతికంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా దెబ్బతింది. ఎంతోమంది నిరక్షరాస్యులు అయిపోయారు, అన్నం లేక ఆకలితో అలమటించారు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేక బాధపడ్డారు. ఈ టైంలోనే ఎన్నో దురాచారాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఎన్నో ప్రజలలో చేప కింద నీరులాగా ప్రబలిపోయాయి. ఇలాంటి సమయాల్లోనే మహమ్మదీయ రాజుల నుండి లేదా ఈ బ్రిటిష్ వారి నుండి కాపాడుకోవడానికి చిన్నపిల్లలకి వెంట వెంటనే బాల్య వివాహాలు చేసి అత్తారేళ్ళకి పంపించి భర్తతో ఉంచితే అయినా కాస్త సేఫ్గా ఉంటుందేమో అని ఆలోచించడం కొంతమంది మొదలుపెట్టారు. కొంతమంది దారిద్ర్యాన్ని తట్టుకోలేక ఈ ఆడపిల్లని నమ్మితే సొమ్ము వస్తుంది కదా అని స్వార్థ బుద్ధితోటి ఆడపిల్లని నమ్మకోవడం మొదలుపెట్టారు. కొంతమంది స్త్రీలేమో భర్త పోయిన తర్వాత వీళ్ళు ఎవరైనా మమ్మల్ని బలాత్కారంగా అన్ని మతస్తులను అనుభవిస్తారేమో అని వాళ్లే భర్త చేతిలో దూకి చనిపోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వితంతువులు ఎవరైనా అయితే భర్త పోయిన ఆడవాళ్ళు వాళ్ళు ఒంటరిగా ఉన్నారని ఈ అన్ని మతస్తులు వాళ్ళ మీద ఎక్కడ కన్నేస్తారో వాళ్ళు అందంగా కనిపెడతాయని వాళ్ళకి గుండులు చేయించి తెల్లవస్త్రం చుట్టి బొట్టు కానీ ఆభరణాలు కానీ ఏమీ ఉంచకుండా అందవిహీనంగా చూపించేవాళ్ళు బయట సమాజానికి. ఇలా ఉంటే కనీసం వాళ్ళకి వీళ్ళు అనుభవించాలని మనసు రాదు కదా అనే ఉద్దేశంతో ఇలాగా అన్ని మతస్తుల భార్య నుండి ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు, అవి ముళ్ళదారులా లేక మంచిదారులా, ఏ దారులు ఏమిటి, ఏదో ఒక దారి ముందు ఆడపిల్లల్ని మనము అన్ని మతస్తుల బారి నుండి కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఆచారాలన్నీ భారతదేశంలో బాగా ప్రబలిపోయాయి. తర్వాత ఇవే తర్వాత తర్వాత వచ్చేసరికి కాస్త మూఢ ఆచారాలుగా ఇది ఎలాగే చేయాలి కాబోలు అని అలా కంటిన్యూస్గా అవుతూ వచ్చింది. తర్వాత గాంధీ గారు స్వాతంత్రోద్యమం చేస్తున్న రోజుల్లో కూడా ఇక ఇలాంటివి ఉండకూడదు, వీటిని నిర్మూలించాలని వారు విశేషంగా కృషి చేశారు. ఎంతోమంది ఆడపిల్లలు కూడా చదువుకోవాలి అని వారే స్వయంగా చదువు నేర్పించారు. అందరికీ వస్త్రం కావాలి అని చరకాతో అందరితో వస్త్రం నేర్పించేవారు, తాను కూడా స్వయంగా వస్త్రాలు నేసేవారు. ఎంతోమంది కుష్ఠవ్యాధిగ్రస్తులని, అభాగ్యులను, అనాథులను కూడా ఆయన సాబర్మతి ఆశ్రమంలో ఉంచుకొని వారే స్వయంగా సేవ చేసేవారు. ఇంకా ఎంతోమంది మహానుభావులు ఈ పాసర్లు ఏం చెప్తున్నారంటే అగ్రకులస్తులే వీళ్ళని నాశనం చేశారని చూపిస్తున్నారు. ఆ అగ్రకులస్తులే మళ్ళా ఇలాంటి మూఢనమ్మకాలు సమాజంలో పేరుకుపోయినప్పుడు వాళ్ళలో చైతన్యాన్ని కూడా కలిగించడానికి కృషి చేశారు. ఈ సినిమాలో మొదటిగా వేసిన పేరు జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి, ఆది దంపతులు. వాళ్ళు మహారాష్ట్ర మరాఠా వైద్య బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళే. సావిత్రిబాయి ఫూలే మొట్టమొదటి భారతదేశంలో మహిళా టీచరు. ఆమె కూడా బాల్య వివాహాలు అరికట్టడం కోసం, వితంతువులను రక్షించడం కోసము ఇలాంటి వాటి గురించి విశేషంగా కృషి చేసింది. ఆ తర్వాత గాంధీ గారు కూడా ఇలాగే కృషి చేశారు. మన తెలుగు రాష్ట్రాలలో వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు వీళ్ళందరూ కూడా ఇక ఇలాంటి అనాచారాలు వద్దు అని విశేషంగా కృషి చేశారు. ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు, అగ్రకులస్తులే ఇలాంటి దురాచారాలు రూపుమోసుకోవాలి అని చాలా విశేషంగా కృషి చేశారు. ఒకనొకప్పుడు రాజా అంతఃపురాల వైభవంగా బతికిన ఈ దేవదాసి స్త్రీలు ఈరోజు ఈ పాస్టర్ సినిమాలో చూపించినట్లుగా పూరి గుడిసెలో పడి ఉండి ఇలా అన్యాయానికి గురవడానికి కేవలము కారణము అన్యమత పాలకులు, ఒకటి మహమ్మదీయులు, రెండు ఈ బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళ కారణం వలనే వాళ్ళకు ఆ దుస్థితి పట్టింది. వీళ్ళంటే సరే తల్లిదండ్రి లేని వాళ్ళు, ఆశ లేని వాళ్ళు, తల్లి తండ్రి అన్నీ ఉండి స్వయంగా పుట్టిన పిల్లలకు కూడా బాల్య వివాహాలు చేసి అర్జెంటుగా పంపించేస్తున్నారంటే ఎంత వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి లేదా మహమ్మదీయులకి భయపడి ఉంటారో ఆలోచించండి. ఈ దారిద్ర్యానికి, ఇంత దిక్కుమాలిన బతుకులు వీళ్ళు బతకడానికి కేవలం కారణము బ్రిటిష్ వాళ్ళు, అలాగే ముస్లిం పాలకులే. అంతే తప్ప హిందువులు ఎప్పుడు కూడా ఇట్లాంటి అఘాయిత్యాలకి పాల్పడరు. సరే వీళ్ళు ఇలాగ దిగజారిపోయినప్పుడు మనం కూడా వాడుకుందాము అనే బుద్ధి తక్కువతనంతో, స్వార్థపరాయణత్వంతో మన వాళ్ళు కూడా కదిలించి ఉంటారు. ఎందుకంటే స్వార్థపరులు అందరిలోనూ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. దా మాత్రానికి హిందువులో, హిందూ సాంప్రదాయంలోనే ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి, ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయి అనేసి అంత బోర్డు పెట్టి ప్రచారాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వీళ్ళు ఇలా దిగజారిపోవడానికి కేవలము ఒకే ఒక్క కారణము అన్యమత పాలకులు.
హిందువులు రాజులుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ చాలా సంతోషంగా బతికి ఎన్నో కళలను వృద్ధి చెంది ఎన్నో గొప్ప కవ్యాలు రాసి ఈ దేవదాసు స్త్రీలు ఎంతో విశేషమైన కళాసేవ చేసిన వాళ్ళు. వాళ్ళని ఇప్పటికీ ఎప్పటికీ మేము గొప్ప మహిళామణులుగా గొప్ప కళాకారులుగా దేవతలుగానే మేము గుర్తిస్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ లాంటి కొంచెము తెలంగాణ పల్లెల్లో అలాగే దేశంలో ఎక్కడైనా ఒకచోట వెనుకబడిన ప్రాంతాల్లో దేవదాసీలు జోగినులు ఇప్పుడు కూడా ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలా కూడా ఎవరైనా ఉంటే దానికి తగ్గట్టు చట్టాలు చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి అలా లేకుండా వాళ్ళు కూడా చక్కగా చదువుకునే విధంగా పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా చక్కగా పిల్లల్ని కానీ వాళ్ళని కూడా స్కూల్లో చదివించే విధంగా వాళ్ళు అలా బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలని హిందువులందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎవరికి ఈ దేవదాసి వ్యవస్థ ఉండాలని హిందువులు అనుకోవడం లేదు. వాళ్ళందరూ బాగుండాలనే హిందువులు కోరుకుంటున్నారు. వాళ్ళందరూ బాగుండే విధంగా ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ని కానీ మేము ప్రార్థిస్తున్నాము. ఇక ఈ వీడియోలో బాగా నేను గమనించిన రెండో అంశం ఏంటంటే ఈ పాస్టరు ప్రతిసారి అగ్రవర్ణాల వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నారు, మిమ్మల్ని వాడుకున్నారు, మిమ్మల్ని చీపురు పుల్ల కంటే కూడా హీనంగా చూస్తున్నారు, మీ దుస్థితి అంతటికి కారణం అగ్రవర్ణాల వాళ్ళే అని గగ్గోలు పెట్టి మరీ చెప్తున్నాడు. ఎక్కువ సీన్స్లో ఇదే చూపిస్తున్నారు. నిజానికి అగ్రవర్ణాల వాళ్ళు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటున్నారా దళితుల్ని, లేదంటే వాడుకుంటున్నారా? ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచిద్దామండి. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని సర్వనాశనం చేసేసి దరిద్రం పట్టించేశాక మళ్ళా ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని మూఢాచారాలు దురాచారాలని పారద్రోలి మరలా మంచి రోజులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసి దీని గురించి కంకణం కట్టుకున్న సంఘ సంస్కర్తలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు పరిశీలించండి. గాంధీ గారు ఆ రోజుల్లోనే హరిజనులను దేవాలయ ప్రవేశం చేయించారు. ఎన్నో హరిజన వాడలను శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఎంతోమందిని ఆయన చేరదీసి తన ఆశ్రమంలో పెట్టుకొని అభాగ్యులకు సేవ చేస్తూ ఉండేవారు. ఆయన అగ్రవర్ణంలోనే అందులోనూ వైష్ణవ కుటుంబంలో పుట్టిన ఆయన. ఆ తర్వాత సతీ సహగమనం దురాచారం నిర్మూలించిన రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన. ఆ తర్వాత మహారాష్ట్రలో జ్యోతిరావు పులే సావిత్రిబాయి దంపతులు విశేషంగా బాల్యవివాహాల నిర్మూలన కోసము, వితంతు సంక్షేమం కోసము, శ్రీవిద్య కోసం పాటుపడిన దంపతులు. వీళ్ళిద్దరూ మరాఠా సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అగ్రకులస్తులే. మన తెలుగుదేశంలో చూసుకున్న గురుజాడప్పారావు గారు, అలాగే వీరేశలింగం మొదలు గారు, ఇంకా ఎంతోమంది సంఘ సంస్కర్తలు అగ్రకులంలో పుట్టిన వాళ్ళే. మన్యంలో గిరిజన స్త్రీలను బ్రిటిష్ వాళ్ళు బలాత్కారాలకు గురి చేసి చంపేస్తుంటే వాళ్ళ బాధలు చూడలేక బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడిన మహావీరుడు విప్లవగారుడు అల్లూరి సీతారామరాజు గారు కూడా అగ్రకులంలో పుట్టిన ఆయనే. ఒక గిరిజన స్త్రీలు బ్రిటిష్ వాళ్ళ వల్ల వేధింపబడుతున్నారన్న కారణానికి వాళ్ళ మీద తిరగబడి ప్రాణాలు కూడా వదిలేస్తున్నాయండి అతను. అతను పెద్ద కులంలో పుట్టిన ఆయనే కదా. ఇంకా ఎంతోమంది అగ్రవర్ణస్థులే, పెద్ద కులాల్లో పుట్టిన వాళ్ళే మన భారతదేశ సంక్షేమానికి పాటుపడ్డారు. ఇంకో ఉదాహరణ చెప్తాను. భారతదేశం మొత్తం మీద ఎన్నో ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, గ్రంథాలయాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ కట్టడం కోసం స్వాతంత్రం తర్వాత భూమిని దానం ఇచ్చిన వాళ్ళు ఎవరండి? పెద్ద కులాల్లో వాళ్ళే కదా, ఆస్వాములు, జమీందారులు వాళ్ళే కదా. స్కూల్ భవనాలు, కళాశాల భవనాలు, హాస్పిటల్ భవనాలు వాళ్ళ సొంత డబ్బుతోటి ఖర్చించిన వాళ్ళు ఎంతోమంది పెద్ద కులాల్లో వాళ్ళే కదా. ఈ క్రైస్తవులు వీటిలో ఎంతమందికి భూమిని దానం ఇచ్చారు? ఎన్ని కట్టడాలు వీళ్ళ సొంత డబ్బుతో కట్టారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ కట్టించిన వాళ్ళందరూ మా పెద్ద కులసులే ఇందులో చదువుకోవాలి, లేదా మా పెద్ద కులసులే హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోవాలని అన్న అన్నారా? వాళ్ళ డబ్బుతోటి వాళ్ళ భూమి మీద కట్టించి గవర్నమెంట్కి అప్పచెప్పారు. వాటికి అందరూ వెళ్ళేసేసి అందరూ వాళ్ళని వాటిని వినియోగించుకుంటున్నారు కదా. మీరు ఒక్కొక్కసారి ఆంధ్రాలోని లేదా తెలంగాణలో కానీ గ్రామాల్లో అలాగే మీరు పరిశీలిస్తే ఎన్నో పంచాయతీ భవనాలు, స్కూల్స్ ఇవన్నీ కూడా ఆయా ఊర్లకు సంబంధించిన అగ్రకులస్థల్లో ఏ జమీందారో, ఏ ఆస్వామో, భూస్వామో వీళ్ళే కట్టించి వితరణగా ఇచ్చినవే ఉన్నాయే కానీ ఈ క్రైస్తవులు కట్టించి ఇచ్చినవి ఎన్నున్నాయి? ఒక్కసారి మీరే ఆలోచించండి. మరి అగ్రవర్ణస్సులు కట్టించిన స్కూల్స్, కాలేజీలు వాటిలో అందరి పిల్లలు చేరి చదువుకోవట్లేరా? అందరూ బాగుండాలనే కదా వాళ్ళ పనిచేసింది. మరి ఈ పాస్టర్లోని చెప్పుకు తిరిగే వాళ్ళు కట్టించినవి ఏమిటి? కనిపించిన స్థలమంతా కబ్జా చేసి చర్చిలు, ఆ చర్చిలు వెనక సమాధులు,
ఇవి కాకుండా వీళ్ళు కట్టించింది ఏంటో చెప్పమనండి, చూపించమనండి. మహా అయితే ఏదో ఒక స్కూలు హాస్పిటల్ లాంటివి ఎక్కడైనా కట్టిస్తారు, అది కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తాయి కదా, వాళ్ళు ఎప్పుడైనా చెకింగ్కి వస్తారు ఇక్కడికి, మీరు ఇక్కడ డబ్బు అక్కడ నుంచి తెచ్చుకొని ఏం చేస్తున్నారు అని. దాని గురించి ఏదో అక్కడ కట్టడాలు కట్టి ఇది స్కూలు, అది చర్చి, ఇది హాస్పిటల్ అని చూపించుకుంటారు. పోనీ అక్కడికి ఎవరైనా వెళితే ఫ్రీగా ఏమైనా చేస్తారా అంటే మతం మారాలి. అక్కడికి వెళితే నిదానంగా ఏదో ఒక ఇంజక్షన్ చేసినట్టు చేసి, కాస్త వైద్యం చేసినట్టు చేసి, ఏదో కాస్త చదువు చెప్పినట్టు చెప్పి వీడియో చేసేది మతాలు మార్చడం. మతాలు మారాక మీ దగ్గర నుండి 10% వసూలు చేయడం. ఇవి కాక ఈ క్రైస్తవ పాస్టర్లు అని చెప్పుకొని తిరిగేవాళ్ళు ఈ దేశానికి చేసిన మేలేంటి? విద్య విషయంలో, వైద్య విషయంలో, సాంస్కృతిక పరంగా కానీ ఏ విషయంగా కానీ వీళ్ళు చేసిన కృషి ఏమిటి ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ విషయం పాస్టర్లకు తెలియదా? బ్రహ్మాండంగా తెలుసు. మరి వాళ్ళు ఎందుకు ప్రతిసారి అగ్రకులాల వాళ్ళు దళితులను నలగదొక్కుతున్నారు అని అదే పాడిందే పాడతారు? ఎందుకంటే ఇక్కడ దళితులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హిందువుల్లో, వాళ్ళకి అగ్రకులాల వాళ్ళు మమ్మల్ని నడిచేసింది నిజమే అనే భావన కలిగించాలి. ఇప్పుడు కలిగించి హిందువుల్లో చిచ్చుపెట్టి కులాల ప్రాతిపదికన వాళ్ళని విడగొట్టేసి ఒకరికి ఒకరికి పడకుండా చేసి నిదానంగా ఒకరి తర్వాత ఒకరిని మతం మార్చేసి దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయాలి. ఇది వాళ్ళ ప్లాను. నిజానికి దళితులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కానీ వింటుంటే ఒక్కసారి ఆలోచించండి, మిమ్మల్ని అగ్రవర్ణాల వాళ్ళు ఆదరిస్తున్నారా లేదా, కనిపెట్టుకొని ఉంటున్నారా లేదా, మీ అందరికీ ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? మీరందరూ ఏదో ఒక రకంగా అగ్రవర్ణాల వారి దగ్గర పనిచేసే కదా డబ్బు తీసుకొని మీ జీవితం గడుపుకుంటున్నారు, లేదా మీ అందరికి ఏమైనా పాస్టర్లు ఏమైనా పని కల్పిస్తున్నారా? ఉదాహరణకి నేను ఒక చిన్న విషయం చెప్తాను. మా ఇల్లే ఉందనుకోండి, మా ఇంటికి ఒక ఆమె వచ్చేసి ఎవరో ఒక మనిషి ఆడ మనిషి పనిచేయడానికి కుదురుతుంది. మా ఇంట్లో ఏదో గిన్నెలు తోమేసి లేదా ఇల్లు క్లీన్ చేసేసి వెళుతుంది రోజు అనుకుందాం. ఆమెకి మేము నెలకు ఒక 2,000 రూపాయలు జీతం ఇస్తాం. అంటే మా ద్వారా ఆవిడ ఉపాధి పొందింది. ఆమె మతం మారి చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్ళి ఏం చేస్తుంది? హిందువుల దగ్గర నుండి ఉపాధి పొంది తీసుకున్న జీతంలో నుండి 10% అంటే 2,200 రూపాయలు తీసి పాస్టర్ గారికి దశమ భాగం కింద ఇస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ అర్థము? మతం మారిన వాళ్ళకు కూడా ఉపాధి హిందువుల దగ్గర నుండే వస్తుంది, డబ్బు హిందువుల దగ్గర నుండే వస్తుంది, కానీ వెళ్తుంది ఎవరి చేతుల్లోకి? పాస్టర్ల చేతుల్లోకి వెళుతుంది. అంటే ఇక్కడ మీరు మతం మారినా కూడా ఉపాధి హిందువులు కల్పిస్తున్నారు, మిమ్మల్ని దోచుకుంటుంది పాస్టర్లు. బాగా ఇంకోసారి నేను చెప్పింది ఏమిటనేది ఎవరికి వాళ్ళు ఒకసారి నిజమా కాదా ఆలోచించుకోండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్తాను. మీ మతం మారిన వాళ్ళందరూ కూడా హిందువుల దగ్గర ఉపాధి పొందడము, ఏదో ఒక పని చేయడము మానేసేయండి. మానాక మీ పాస్టర్లు మీ అందరికీ ఉపాధి కలిగించగలుగుతారా? ఎంతమంది కలిగించగలుగుతారు? ఎన్నాళ్ళు కలిగించగలుగుతారు? ఇక ఇప్పుడు అర్థమైందనుకుంటాను. మీరు ఎవరైనా సరే పని చేయడం లేదా ఉపాధి పొందడం అనేది మీ జీవనం గడుపుకోవడము ఇదంతా కూడా హిందువుల దగ్గర లేదా అగ్రవర్ణాల దగ్గర జరుగుతూ ఉంది. మిమ్మల్ని దోచుకోవడం అనేది మాత్రం పాస్టర్ల దగ్గర జరుగుతూ ఉంది. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే ఈ క్రిస్టియానిటీ అనే ఉచ్చులో పడకుండా తప్పించుకుంటారు. ఇక ఈ సినిమా పూర్తయింది. కానీ పాస్టరు, నీవు తీసిన ఈ కళాఖండంలో నీ అజ్ఞానం ఎంతనేది మొత్తం బయటపడిపోయింది. నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. చేతిలో కెమెరా ఉంది. నీ చర్చకు వచ్చిన 4 ఆడపిల్లల్ని 4 మగపిల్లల్ని పెట్టి ఏదో 4 డైలాగులు రాసి లాగించేద్దామని నువ్వు అనుకుంటావు. కానీ ప్రతిసారి నువ్వు తీసిన ప్రతి ఫిల్మ్కి కూడా మేము కౌంటర్లు వేస్తూనే ఉంటాము. మీ పైత్యాలు ఏవి కూడా సనాతన ధర్మ గ్రంథాల ముందు నిలబడేవి కావు. ఇవన్నీ అణిగిపోయేవే. ప్రతిష్ఠించబడేది ధర్మం ఒక్కటే. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఇక ఈ పిచ్చివేషాలు, ఈ పైత్యము ఇదంతా తగ్గించుకొని ఈ పనులు మీరు చూసుకుంటే బాగుంటుంది. మీరు ఎలాంటివి ఎన్ని కుతంత్రాలు పనినా కూడా హిందువులను కానీ సనాతన ధర్మాన్ని కానీ మీరు ఏమీ చేయలేరు. మీకంటే పెద్ద పెద్ద తలలు పండిపోయిన మహామహులే దేశం మీద పడి ఏమీ చేయలేకపోయారు. మీరేం చేయగలుగుతారు అది మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఇకపోతే మీకు ఒక చిన్న సలహా, ఇది నా లాస్ట్ పంచ్ అనుకో. దగాపడిన దేవుడు భార్య కాదు, దగాపడిన దేవుడు భార్య. అంటే దా ఉండకూడదు, దా అని ఉంటే సరిపోతుంది. పాప మీ పాస్టర్లకి తెలుగేసరిగా రాదు. వీళ్ళు సనాతన ధర్మంలోని సంస్కృత గ్రంథాలన్నీ తిరగేసి జల్లెడబోసి వాటిలో ఎంత డొల్లతనం ఉందో, ఎన్ని తప్పులున్నాయో వెలికి తీసి సమాజానికి చెప్పి సమాజాన్ని ఉద్ధరించి
మతాలు మార్చి ఏదో సంస్కరిస్తారట దేశాన్ని. బయలుదేరారు వీళ్ళు. చూసుకోయా, తెలుగు బాగా నేర్చుకో, తెలుగులోనే మాట్లాడు. కాబట్టి మతం మారినా లేదా మతం మారాలనుకుంటున్న హిందువులందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఇంట్లో దొరకని సుఖము శాంతి పొరుగింట్లో దొరుకుతుందా? ఒకవేళ దొరికినా ఎంతకాలం ఉంటుంది? పొరుగు వాళ్ళు ఎంతకాలము మనల్ని ఆదరిస్తారు? ఎంతకాలం మనల్ని గౌరవంగా చూస్తారు? ఒక్కసారి అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా అంటారు, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ స్వధర్మం ఏదైతే ఉందో అది నీకేనాటికైనా శ్రేయస్సును కలిగిస్తుంది, పరాయి ధర్మం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెలవు. గోవిందా.